మహాగరుడ మహోన్నతుడ సర్వశక్తిమంతుడ నిత్య తండ్రి సర్వాధికారి కృపా కనికరంగ మా ప్రియ పరలోక తండ్రి మా నాయన అత్యున్నత సింహాసనాసీనుడ మరే ఒక సాయంకాల సమయంలో ప్రభు మీ పాద సన్నిధిలో కుటుంబంగా చేరి స్తుతించిన అవకాశం కొరకై మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకులో ఇచ్చిన ఆరోగ్యంగా ఉంచిన మీరు చేసిన ప్రతి మేలు ఉపకారం నిమిత్తమై మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అవునైనా భయంకరమైన దినాల్లో మేము ఉంటున్నప్పటికీ కూడా మీ కాపుదల మాతో ఉంచిన దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి గత వారమునైనా మేము అనుకున్న రీతిగా మీ దాస్తుని మీరు పిలుచుకున్నారు ప్రభు. ఆ కుటుంబాన్ని ఆదరించండి నాయనా. మరి ఎంతగానో ప్రార్థించాం ప్రభు, అది మీ చిత్తమై ఉంటుంది ప్రభు. అవునైనా మీ చిత్తానికి మేము లోబట్టడానికి నైనా మీ వాక్యం ద్వారానే మమ్మల్ని ఆదరించమని వేడుకొచ్చున్నాం. మరి స్థిర అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. ఆ కుటుంబానంతటిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. దేవ అనుకరించండి, ఆదరించండి నాయన, సహాయం దయచేయండి. అవును ప్రభా, దేవా మేము ప్రార్థించవలసినంతగా ప్రార్థించలేదేమో మాకైతే తెలియదు ప్రభా. అయినా మీ చిత్తానికి లోబడటానికి వేడుకొంచున్నాం తండ్రి. మరి సాయంకాల సమయంలో మరి ఒకసారి అయినా మరి స్థిరంగా బైబిల్ స్టడీకి అయినా మరి సిస్టర్ సిద్ధపడి ఉంటుండగా మామను ఓదార్చిన విధానం అంతటి కొరకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. పరమగీతం నుంచి ప్రభా ఎన్నో విషయాలు మేము నేర్చుకోగలం. ఎంతో కష్టమైన కఠినమైన పుస్తకమై ఉంటుండగా ప్రభా నీ దాసురాలకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మీ యొక్క పరలోక జ్ఞానంతో నింపమని వేడుకొంచున్నాం తండ్రి. వారి ఏమైనా అలాగనే కుటుంబానికి కావాల్సిన ఆదరణను మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా. అయినా మీరు చేసిన ఇంతవరకు నడిపించిన విధానం అంతటి కొరకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయినా ఈ సాయంకాల కూడికకు వచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆయన నీ వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించుటకు సహాయం దయచేయండి. నేను మీ యొక్క దాసురాలు మీ ఆత్మతో అభిషేకించమని వేడుకొంచున్నాం తండ్రి. మాకు నాకు కావాల్సిన వర్తమానాన్ని ఈ దాసురాల ద్వారా అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. అవును ప్రభా, నేను ఇంకా చేరి వచ్చిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి కుటుంబస్తులందరినీ మరొకసారి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ఆదరించండి, కనికరించండి నాయన. నీ సేవలో ముందుకు సాగుతుండగా ప్రభా ఎలాంటి నిరాశ లేకుండా ప్రభా ఇంకా గొప్ప విశ్వాసంతో నేను ఆ సేవలో కొనసాగుటకు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. అన్ని ఎరిగిన దేవుడు ప్రభా, అవును నేను అన్నింటినీ చక్కపరచగల దేవుడు. సహాయం చేయని వారు మీరే, భయం కట్టువారు మీరే అంటున్నారు ప్రభా. దేవాలని వేడుకొంచున్నాం తండ్రి. మరి ఈ సాయంకాల కూడికి అంతట్లో మీరే ఆది అంతమై నడిపించండి. మీ సన్నిధి మాతో ఉంచండి ప్రభా. ఎటువంటినైనా ఈ కనెక్షన్స్ లో కానీ మరి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నెట్ విషయంలో కానీ ప్రభా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా వాక్యం అందించబడటానికి అనేకులకు ఆశీర్వాదకరంగా మేలుకరంగా దీవెనకరంగా నాయన వాక్యాన్ని ఉంచమని వేడుకొంచున్నాం తండ్రి. మరి ఇంకా ఈ విధంగా చేరలేని వారిని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం అయ్యా. సహాయం దయచేయండి ఈ భయంకరమైన దినాల్లో. COVID-19 ప్రభా లయపరచండి నాయన. ఎన్నో కుటుంబాల దుఃఖము వేదన ప్రభా నాయన నాయన ఎన్నో రోజులుగా ఎన్నో నెలలుగా ప్రభా సఫర్ అవుతున్నారు. దేవా సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. మీకు అసాధ్యమైనది ఏది లేదు, మీకు మరుగైనది ఏదీ లేదు ప్రభా. అన్ని ఎరిగిన దేవుడు, అన్నింటిని చక్కపరచగలిగిన దేవుడు ప్రభా. సహాయం దయచేయండి, మీ సన్నిలో మొరపెట్టుకుంటున్నామయ్యా. ఇంతకన్నా మేము చేయగలిగింది ఏమీ లేదు ప్రభా. ప్రార్థిస్తున్నాం నాయన, మీ సన్నిధిలో గోజాడుతున్నామయ్యా. సహాయం చేయండి నాయన. కుటుంబాల్లో నాయన నెమ్మదిని అనుగ్రహించండి ప్రభా. నన్ను దుఃఖమును నివారించమని వేడుకొంచును. ఇంకా వ్యాధిగ్రస్తులుగా పడకల్లో ఉంటున్నారు ప్రభా, మాకు తెలియని వారు తెలిసిన వారు ప్రభా మీరే కనికరించమని వేడుకొంచున్నాం తండ్రి. దయపాలించమని వేడుకొంచున్నాం తండ్రి. మీరు ఇంతవరకు మా పట్ల చూపిన నాయన కృపంతటి కొరకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మాకు ఇచ్చిన గొప్ప నిరీక్షణను బట్టి మీకు స్తోత్రం నాయన. అవును ప్రభా, ఈ లోకంలో కొంత ఎడబాటు కలిగి ఉండొచ్చు కానీ మాకు ఎంతో గొప్ప నిరీక్షణ ఇచ్చావు నాయన. అందరి బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. కానీ ఈ సమయంలో రక్షణ మార్మన్స్ లేని వారు కూడా ఎంతో మంది చనిపోయినారు ప్రభా. దేవా సహాయం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. విశ్వాస గృహాల్లో ఉన్న నీ సేవ చేస్తున్న బిడ్డలు కూడా ఎంతో మంది నీ సన్నిధి చేరినారు ప్రభా. దేవాది మీ చిత్తమై ఉంటున్నది. దేవా కనికరించమని వేడుకొంచున్నాం. కుటుంబాలను ఆదరించి మీరే మహిమ పొందమని, అన్నిట్లో నీ నామం మాత్రమే హెచ్చింపబట్టాన్ని సహాయం దయచేయండి. ఏ విషయంలో మేము కృంగిపోకుండా ప్రభా ఇంకనూ ఎక్కువగానైనా మీ పైన ఆధారపడి విశ్వాసంలో ముందు కొనసాగుటకు సహాయం దయచేయండి. ప్రార్థించట్లో వాక్యము ధ్యానించటలో నేను అన్ని విషయాల్లో మీరు కృప చూపించి నడిపించి మీరే మహిమ పొందమని ఈ సమయాన్నంతటిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ముఖ్యంగా నీ దాసురాలను కూడా మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను. నీ సిలువ చాటును మరుగుపరిచి మా ఒక్కొక్కరితో మీరు మాట్లాడి మీరే మహిమ పొందమని, మీరే నాయన కృప అనుగ్రహించమని, చేరి వచ్చిన అందరికీ మీ సహాయాన్ని దయచేయమని
ఈ మా ప్రార్థన మా ప్రభును రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ప్రతి మాలు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సౌమ్య ఆంటీ, థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ మార్గరెట్ ఆంటీ. పాటలు పాడుకుందాం. హైదరాబాద్ నుంచి రిబేకా అలాగే రేచల్ జసింత్ పాట పాడి నడిపిస్తారు. Abraham, you the God of covenant and of faithful promises. Time and time again, you have proven you do just what you've said. Though the storms may come and the winds may blow, I'll remain steadfast. Let my heart learn when you speak a word, it will come to pass. Great is your faithfulness to me. Great is your faithfulness to me. From the rising sun to the setting same, I will praise your name. Great is your faithfulness to me. God, from age to age, though the earth may pass away, your word remains the same. Your history can prove there's nothing you can't do. You're faithful and true. Though the storms may come and the winds may blow, I'll remain steadfast. Let my heart learn when you speak the word, it will come to pass. Great is your faithfulness to me. Great is your faithfulness to me. From the rising sun to the setting same, I will praise your name. Great is your faithfulness to me. Thank you, Rebecca. That was a beautiful song. Ippudu Grace, Glory and Gladys maroka paata paadi nadipistaru. యేసురాజును చూచిన చాలు మహిమలోని నాయనతో నుంటే చాలు. ప్రియా యేసురాజును చూచిన చాలు మహిమలోని నాయనతో నుంటే చాలు. నిత్యమైన మోక్ష గృహమునందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. నిత్యమైన మోక్ష గృహమునందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. యేసుని రక్తమందు కడుగబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి యేసుని రక్తమందు
కడుగాబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి నిష్కలంక పరిశుద్ధులతో పేరన్ నేను నిష్కలంక పరిశుద్ధులతో పేరన్ నేను బంగారు వీధులలో తిరిగేదారు బంగారు వీధులలో తిరిగేదాను ప్రియ యేసు రాజునే చూచిన చాలు మహిమలోనే నాయనతో నుంటే చాలు దూతాలు వినేలాను మీటునప్పుడు గంభీర జయ ధ్వనులు మ్రోగునప్పుడు దూతాలు వినేలాను మీటునప్పుడు గంభీర జయ ధ్వనులు మ్రోగునప్పుడు చూచిన చాలు మహిమలోనే నాయనతో నుంటే చాలు ముండ్రామ కుటుంబైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతు ముండ్రామ కుటుంబైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతున్ కొరడాతో కొట్టబడిన వీపుల్ చూచి కొరడాతో కొట్టబడిన వీపుల్ చూచి ప్రతి ఒక్క గాయమును చుంబింతును ప్రతి ఒక్క గాయమును చుంబింతును ప్రియా యేసు రాజులునే చూచిన చాలు మహిమలోనే నాయనతో నుంటే చాలు ప్రియా యేసు రాజులునే చూచిన చాలు మహిమలోనే నాయనతో నుంటే చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు సరే ఈరోజు జ్ఞాపకార్థ కూడిక అని కాదు కానీ ఆదరణ కూడికగా స్త్రీలంగా చేరి వచ్చాం. పెద్దనాన్న గురించి కొంతమంది సిస్టర్స్ కూడా కొన్ని విషయాలు పంచుకోవాలని చాలా ఆసక్తి చూపించారు. తద్వారా పెద్దమ్మకు ఆదరణ కలుగుతుందనే తలంపుతో ఈరోజు ఆదరణ కూడికగా మనమందరం చేరి వచ్చాము. పెద్దనాన్న గురించి చాలామంది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి ముందు బేతేల్ సంఘం నుంచి ఎస్తేర్ ఆంటీ ప్రార్థన చేస్తే షేరింగ్ టైంలోకి వెళ్దాం. ప్రార్థన చేసుకుందామండి. మహాప్రేమ కృపాదములు ప్రభా, ఈ రోజంతా మీ కాపుల కింద మమ్మల్ని భద్రపరిచి కాపాడినందుకు వందనములు ప్రభా. ప్రభా దేవునాయన, ఈరోజు జరుగుతున్నటువంటి జూమ్ మీటింగ్ ఏంటో మీకు బాహటముగా తెలుసు ప్రభువ. మేమందరము ఎంతో ఆసక్తితో ఎంతో నా ప్రభువ ఆశతో మీ సన్నిధానంకి వచ్చి ఉన్నాం ప్రభువ. ప్రతి ఒక్కరము సమయమును సిద్ధం చేసుకొని సమయానుకూలంగా నాయన అందరం కలిసి ఏమి మాట్లాడాలో మీతో నాయన మీ దగ్గరకు వచ్చిన విజయానందం గారిని గురించి విడిచి వెళ్ళిన కుటుంబం గురించి ఏ విధంగా మాట్లాడాలో మీరే మాకు నేర్పించారు.
ఆ సిద్ధపాటతో మేము మీ సన్నిధికి వచ్చి ఉన్నాం ప్రభువా. వచ్చిన ప్రతి బిడ్డని, ప్రతి బిడ్డపై నీ ఆశీర్వాదం ఉంచున్నాయన. వారు ఏ సాక్ష్యం చెప్తున్నారో ప్రభువా దాన్ని అంగీకరిస్తావు. నీ మహిమార్థంగా ఈ ఆది అంతము ఉండి నువ్వు నడిపించుకో ప్రభువా. ఈ మాటలు, ఒక్కొక్క సహోదరి చెప్పిన మాటల ద్వారా కుటుంబం మనకు ఎంతో ఆదరణ, సిస్టర్ ఎస్తేర్ గారికి ఎంతో ఆదరణ, నెమ్మది, శాంతి నిన్ను కలిగి చేస్తామని మేము నమ్ముచున్నాం ప్రభువా. ఆది అంతము నీవు మాతో తోడుగా ఉండి మమ్మల్ని నడిపించగలవని ఈ కొద్ది విన్నపములు మీ ప్రియ కుమారుడైన మా రక్షకుడు యేసు క్రీస్తు వారి పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ ఎస్తేర్ ఆంటీ, ప్రార్థన చేసినందుకు. ఇప్పుడు ఓవర్ టు మమ్మీ. మమ్మీ నడిపిస్తారు. ఒక్కొక్కరి పేర్లు చెప్తుండగా దయచేసి ముందే మీరు ప్రిపేర్డ్గా ఉండి టైం ఎక్కువ వేస్ట్ చేయకుండా మీ థాట్స్, విజయానందం పెద్దనాన్న గురించిన థాట్స్ని పంచుకోవాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. ఎక్కువ సమయం తీసుకోకుండా త్వర త్వరగా చూస్తే తర్వాత వాక్యం కూడా మనం వినడానికి అవకాశం ఉంటుంది. ఓవర్ టు మమ్మీ. మమ్మీ అన్మ్యూట్ చేసుకోండి. ప్రభు నందు ప్రియ సోదరిలారా, ఈ సాయంకాలం మనం ప్రభు సన్నిధిలో ఉండగా ఈరోజు ఈ కూడిక జరుగుతుందని మేము, అంటే ఆదరణ కూడికగా మనము సోదరిలంగా జరుపుకుంటామని మేము అనుకోలేదు. కానీ మేము ఎదుర్కొన్నటువంటి దుఃఖంలో మీ అందరి ద్వారా మాకు ఆదరణ కలగాలని ఈ కూడిక ఏర్పాటు చేయబడింది. ముఖ్యంగా ఎస్తరకు ఆదరణ కలగాలని. తర్వాత కొంతమంది పేర్లు వరుసగా చెప్తానమ్మా. ఫస్ట్ హైదరాబాద్ లో లోకల్ అసెంబ్లీ నుండి సిస్టర్స్ ఒక 5 మంది, ప్రతి ఒక్కరు కూడా 3 నిమిషాలు మించకుండా చెప్పండి అమ్మా. ఎక్కువ చెప్పడం అవుతుందంటే మీరు రిటర్న్ గా రాసి చదివితే త్వరగా అయిపోతుంది, ఎందుకంటే సమయం సరిపోదు, వాక్యం కూడా మనం వినాలి. అది గుర్తుంచుకొని 3 నిమిషాలకు మించకుండా చెప్పండి. లోకల్ అసెంబ్లీ నుండి సిస్టర్ జాస్మిన్, తర్వాత సిస్టర్ సుగుణ, తర్వాత సిస్టర్ మేరీ, తర్వాత సిస్టర్ హానా, హానా వరప్రసాద్, తర్వాత అక్కడే హైదరాబాద్ లో డివైన్ లైట్ అసెంబ్లీ నుండి ప్రభు పనిలో ఉన్నటువంటి సిస్టర్ యానీ, యానీ జోబ్దాస్, అలాగే సిస్టర్ ఎస్తేర్ ఎబెనెజర్, బేతెల్ సంఘ పెద్దలు ఎబెనెజర్ గారి భార్య సిస్టర్ ఎస్తేర్, తర్వాత కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్, తర్వాత మా కడప అసెంబ్లీ నుండి ఒక సిస్టర్ ప్రమీల మాట్లాడతారు. కాబట్టి 3 మినిట్స్కి మించకుండా ఒకవేళ చెప్పలేమనుకుంటే రిటర్న్ గా రాసి చదివితే త్వరగా అయిపోతుంది అమ్మా, గమనించండి. టు స్టార్ట్ విత్ సిస్టర్ జాస్మిన్. జాస్మిన్ ఆర్ జాస్లిన్? ప్రియ సహోదరులందరికి నా హృదయపూర్వక వందనాలమ్మా. మా చర్చ్ అందరికి విజయానందం గారు పెద్దన్నగా అనుకుంటాం. మరి ఆయన గురించి చెప్పాలంటే 3 నిమిషాలు చాలదు, ఒక పూటైనా సరిపోదు. కానీ ఎందుకు క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. మరి ఆయన గురించి చెప్పాలంటే మా షారోన్ క్రిస్టియన్ అసెంబ్లీ యొక్క నిర్మాణకులు, మరి వారి అసెంబ్లీని స్థిరపరచాలని, వృద్ధి చెందించాలని, మరి నిత్య వాక్య ధ్యానంతో ఆసక్తి కలిగి వ్యక్తిగత సాక్ష్యంతో పాటు సంఘ సాక్ష్యం నిలపాలని ఎంతో కృషి చేసిన వారు. మరి పేద విద్యార్థులను ఎందరినో ఉన్నత చదువులు చదివించారు. అనారోగ్యంతో బాధపడే వారిని ఆదరించి వైద్యంతో పాటు మందులు కూడా కొనిచ్చేవారు. సువార్తికుని భార్య ఆపరేషన్ జరిగితే మరి ఆమె మెట్లెక్కలేని స్థితిలో ఉన్నప్పుడు ఆమెను ఇంట్లో చేర్చుకుని 50 దినాలు వారిని పోషించి తోడునీటిగా ఉండి వారిని ఎంతగానో ఆదుకున్నారు. ఏ సువార్థికులకైనా పేద సువార్థికులు ఉంటాయి, వారిని వారి ఇంట్లోనే పెట్టుకుని ఆదరించేవారు. ఒక సహోదరి నర్సుగా పనిచేసినప్పుడు మరి ఆయన ఎంక్వైరీ, ఆమె రిటైర్మెంట్ అయిన తర్వాత బెనిఫిట్స్ అన్ని మరి వచ్చినాయా లేదా అని పరిశీలించినప్పుడు ఆమె ఎంతో మోసపోయిందని గ్రహించి స్వయంగా ఆయనే తన మరి సొంత బాధ్యత చేసి ఆమెకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని రప్పించి ఆమెకు ఎంతో న్యాయం చేర్చారు. అందరి వివాహాలకు కార్యనిర్వాహకులుగా ఉండి ఎంతో ఘనంగా నిర్వహించేవారు. మా పిల్లలు మరి 2 ముగ్గురు పెళ్లిళ్ళు అయినా కూడా
మరి ముగ్గురు పెళ్లిళ్ళకి ఆయన నిర్వాహకులుగా ఉండే ఎంతో ఘనంగా జరిపించారు. అలాగే రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా వచ్చినప్పుడు మరి ఆయన ఆహ్వానించినప్పుడు స్టేజ్ మీద ధైర్యంగా ఎంతమంది హిందువులు ఉన్నప్పటికీ సువార్తను అందించారు. అలాగే మరి జనగాంలో నేను పనిచేసినప్పుడు జనగాంలో ఉన్నప్పుడు అక్కడ బ్రదరన్ ఫెలోషిప్ని పాస్టర్ సైలస్ నడిపిస్తున్నారు. మేము గృహకూటికి పెట్టుకున్నప్పుడు అన్నయ్య గారిని ఆహ్వానించినప్పుడు ఆయన వాక్యం చెప్తుంటే అక్కడ ఉన్న బ్రదరన్ ఫెలోషిప్ లో ఉన్నటువంటి విశ్వాసులందరూ ఎంతో ప్రైమరీ స్కూల్ టీచరు ప్రైమరీ స్కూల్ పిల్లల్లాగా ఎంతో తల తిప్పుకుంటూ ఎంతో ఆసక్తిగా విన్నారు. అప్పటి నుంచి ఆయన ప్రసంగాలన్నా మరి ఆయన వాక్యోపదేశాలు కావాలని ఎంతగానో ఆశించి మీరు పదే పదే మా ఊరికి రావాలని కోరుకునేవాళ్ళు. ఆ తర్వాత విశ్వాసులకు సునాయాసంగా వాక్యాన్ని మరి అర్థం చేసుకోగలిగేటట్టు ఎన్నో పుస్తకాలు రాశారు. ఎన్నో కార్యక్రమాలకు వచ్చిన బర్త్డే కార్యక్రమాలకు వచ్చిన వివాహ కార్యక్రమాలకు వచ్చిన ఆయన రాసిన సొంత పుస్తకాలు ఆయన వ్యాఖ్యాన రాసినటువంటి పుస్తకాలు బహుమతులుగా ఇస్తూ ఉండేవారు. మరి ఏ ఒక్క కార్యానికి కార్యక్రమానికి ఆహ్వానించిన నేను రాను అనేవాళ్ళు నేను రాలేను అనేవాళ్ళు కాదు. మరి అన్నిటికీ ఎంత దూరమైన భారమైన నా కొడుకు వివాహం మరి వరదల్లో ఎంత ఎంత బాధకరమైనా కూడా అక్కడికి కూడా వచ్చి ఎంతగానో మరి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఒక్కటి కాదు రెండు కాదు ఆయన గురించి చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. కానీ ఈ మరి మా షారోన్ క్రిస్టియన్ అసెంబ్లీని అయితే ఏర్పాటు చేసిన తర్వాత ఒక సంవత్సరం అయింది. పసిబిడ్డలాగా చూసుకునే వాళ్ళు మరి ఆది దంపతుల్లాగా వచ్చే అన్ని కార్యక్రమాలకు ఇద్దరు అటెండ్ అయ్యేవారు. కానీ మరి అన్నయ్య గారు ఆ అక్కను విడిచిపెట్టి దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. మరి అక్క ఎంతో బలహీనంగా ఉంది. ఆమె కూడా ఎంతో ప్రార్థనా పరిరాలు మరి ఆమెకు ధైర్యాన్ని అనుగ్రహించి ఈ పసిబిడ్డ లాంటి సంఘాన్ని మరి కుటుంబ సభ్యులను ఆదరించి తోడునీడుగా ఉండి మరి మంచి సలహాలు ఇచ్చి ఆదుకుంటారని అక్కను ధైర్యంగా ఉండాలని కోరుతూ ప్రభువుని ఎల్లవేళలా మరి చైన్ ప్రార్థన ద్వారా మరి కుటుంబ ప్రార్థన ద్వారా వ్యక్తిగత ప్రార్థన ద్వారా మేమందరం అక్క గురించి ఎంతగానో ప్రార్థిస్తున్నాం. అక్క ధైర్యంగా ఉండాలి, కురింగిపోకూడదు. మరి సంఘం కోసం మరి సంఘస్థుల కోసం సోదరి మండలను ప్రేరేపించడానికి ఆయుష్ కలిగి శక్తి కలిగి ముందుకు నడవాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ దేవునికి స్తోత్రం చెల్లించుకుంటూ ముగిస్తున్నాను. వందనాలు. సిస్టర్ సుగుణ, ముందుగా ప్రభు నామమునకు అందరికీ వందనాలు. చేరు వచ్చిన ప్రియ సహోదరులందరికీ వందనాలు. నాకు అంకుల్ 23 సంవత్సరములుగా తెలుసు. ఎస్తేర్ ఆంటీ, విజయానందం అంకుల్ వాళ్ళ కుటుంబము 23 సంవత్సరములుగా నాకు తెలుసు. సంఘ పెద్దలు, సంఘ కాపర్లు, అంకుల్ అంకుల్ చాలా మన గొప్ప దేవుణ్ణి, సర్వోన్నతమైన దేవుని చేతి పనిముట్టు అంకుల్. అంకుల్ ఏంటంటే, అంకుల్ జీవహారం ఏంటంటే యథార్థమైన ప్రభు పని. అంకుల్కి క్రమము దేవుణ్ణి, దేవుని ఎడల పౌరుషం కలిగిన వ్యక్తి అంకుల్. దేవుణ్ణి ఏకవచనముతోటి వాడతెగిన అంకుల్కి నచ్చదు. మంచిగా బహువచనము వాడాలని అంకుల్ ఎప్పుడు చెప్తూ ఉంటాడు. మరి అంకుల్ వాక్యం ఆయన బోధించేటప్పుడు ఎంత కఠిన హృదయం గల వారికైనా బాగా అర్థమవుతుంది. ఎంత బండ మొండి హృదయం గల వారికైనా అంకుల్ బోధిస్తుంటే, వాక్యం చెప్తుంటే అందరికీ చాలా అర్థమవుతుంది, చిన్న పిల్లలకు పెద్ద పిల్లలకి. అప్పుడే కొత్తగా వచ్చి మరి దేవుని నమ్ముకున్న వారికి, ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన వారికి కూడా చాలా చక్కగా అర్థమవుతుంది అంకుల్ వాక్యం చెప్పడం. చాలా చాలా విడివిడిగా మరి లోతుగా పరిశోధన చేసి చెప్తాడు అంకుల్. మరి వాక్యం చాలా పరిశోధన చేసి లోతుగా ఆలోచన చేసి మరి సంఘంలో ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా అభివృద్ధి పొందాలి. మరి సంఘంలోని చిన్నలేమి పెద్దలేమి అందరూ ఆత్మీయంగా అభివృద్ధి పొందాలి అని అంకుల్ చాలా ఆయన చాలా ప్రయాసతో
ఆయనకు చాలా క్లుప్తంగా అంకుల వాక్యం చెప్పేవాడు. ప్రతి అందరూ ఆత్మీయంగా అభివృద్ధి పొందాలి, దేవుణ్ణి అందరూ నమ్మాలి, దేవుని గురించి అందరూ తెలుసుకోవాలి అని అంకుల్ చాలా మరి చెప్పేవాడు, క్లుప్తంగా చెప్పేవాడు అంకుల్ వాక్యం. దేవుణ్ణి దేవుని చేతి పనిముట్టు అంకుల్. మరి ప్రభువు దేవుని పని కొరకై దేవుడు మరి చాలా దేవుడు అంకుల్ను వాడుకున్నారు. మరి నేను నా కుటుంబంలో నా భర్త నేను మరి అంకుల్ వాక్యం విని చాలా మేలులు పొందినం. మరి అంకుల్ చెప్తున్నప్పుడు వాక్యము ఎంత అంటే అంత చాలా చాలా గొప్పగా చెప్పేవాడు. అలాంటి సామర్థ్యం మరి అంకుల్కు దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తుతులు స్తోత్రాలు. అలా అంకుల్ వాక్యం గురించి బైబిల్ గురించి మరి ఆయన ధ్యానించడం, అక్కడ బుక్స్ అన్ని రాయడం, వాక్యం గురించి చక్కగా వివరించడం, మరి లోతుగా వెళ్ళడం, మరి చిన్న ప్రతి విషయాన్ని కూడా మరి దగ్గరుండి అంకుల్ ప్రతి ఒక్కరికి చెప్పడం, అందరికి నేర్పించడం, మరి సంఘంలో ప్రతి ఒక్కరిని ప్రోత్సాహపరచడం అంకుల్, చాలా అందరిని ఆత్మీయంగా మరి బలపరచడం అంకుల్. మరి అంకుల్ని ఇంతగా బలపరిచాడు దేవుడు. మరి దేవుడికి చాలా స్తోత్రాలు. మరి ఆయన ప్రవర్తన, ఆయన క్రమము ప్రతి ఒక్కరికి ఆదర్శం. మరి ఆయన కాలం యొక్క విలువలు ఎంతో ముఖ్యము, దేవుని యొక్క విలువ ఎంతో ముఖ్యము, ఇచ్చిన కాలం విలువ ముఖ్యము ఎంతో చాలా ఉంది. అది మనము సమయ పాలన చేసుకోవాలి అంకుల్, చాలా సమయ పాలన మనము చేసుకోవాలి దేవుని కొరకు. అంకుల్ చాలా చాలా సమయాన్ని కేటాయించాడు. అంకుల్ చాలా ఉదార స్వభావం కలిగిన వ్యక్తి. అంకుల్ చాలా బాధ్యతగా ఉన్నాడు. విజయానందం అంకుల్ ఆయన మనసు తెల్లని కొత్తిమీర గింజవలే ఉండేను. అంకుల్ చెప్పిన ప్రతి వాక్యము ఆయన క్రమము తేనెతో కలిపిన అపూపము వలె ఉండేను. మన సర్వోన్నతుడైన దేవుని చేతి పనిముట్టు అంకుల్. మరి ఒక సంవత్సరంలోనే మందిరము సిద్ధం చేసి మరి సంఘస్థుల కొరకు, మరి ఆయన సొంత ఇంటిని కూడా సిద్ధం చేయలేదు, మరి సంఘం కొరకు ముందుగానే సంవత్సరంలోపే సిద్ధం చేసి రెడీ చేసి డిసెంబర్ 1కు బాప్తిస్మాలు కూడా ఇచ్చాడు అంకుల్. అంకుల్ చాలా ఎక్కువ ప్రయాస అంకుల్కి. మరి అంకుల్ ఎంతో మందికి సహాయం చేశాడు. ప్రభువు సంతోషం, ఆయన సంతోషం, ప్రభు సంతోషం, దేవుని సంతోషం, అంకుల్ సంతోషం. అంకుల్ చాలా నిరారాడంబంగా జీవించాడు అంకుల్. తన సమయమును, ధనమును, జీవితమును దేవుని పని కొరక ఇచ్చాడు అంకుల్. తన పని, ధనము, జీవితం, తన సమయం అన్ని అంకుల్ దేవునికి అప్పచెప్పిండు. చాలా అలాంటి వ్యక్తి, అంత సామర్థ్యం గల వ్యక్తిని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రాలు, స్తుతులు. మరి అంకుల్ ఆంటీ, మరి మాకు తల్లిదండ్రులు, ఆత్మీయ తల్లిదండ్రులు. అంకుల్ ఆంటీ మాకు చాలా ఏళ్ళుగా తెలుసు. మరి ఎంతటి దేవుని గురించి ఎంతటి శ్రమనైనా అంకుల్ భరిస్తాడు, ఎంతటి కష్టాన్నైనా అంకుల్ తీసుకుంటాడు. చాలా దీని దేవుని కొరకు చాలా శ్రమ అన్నిటిని భరించగలిగిన వ్యక్తి అంకుల్. అలాంటి అంకుల్ను, మరి అలాంటి అంకుల్ సంఘం పెద్ద, చాలా మాకు అలా సామర్థ్యం కలిగిన అంకుల్ మా మధ్య. మేము ఆయన దగ్గర వాక్యము విన్నాము, ఇంకా ముందు తరాలకు కూడా మరి అంకులు వాక్యము వినాలి. అంకులు ఏమేం రాసిండో బైబిల్ గురించి, దేవుని గురించి, మరి అలాంటివన్నీ మన పిల్లలకు, మన ముందు తరాలకు కూడా అంకులు పంచి ఇచ్చాడు. మరి మన త్రోవలు, ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా మన త్రోవలు సరళం చేయటానికి మరి అంకుల్ బుక్స్ కూడా ఇచ్చాడు. మరి మన కొరకు మరి దేవుడు ఇంతగా ఆయనను వాడుకున్నాడు, ఆయన పనిముట్టు. మరి ఆంటీకి, మరి ఎస్తేర్ ఆంటీకి మరి మంచి ఆరోగ్యం ఉండాలి, మంచి శక్తిని,
మంచి దేవుడు కవచం అనుగ్రహించాలి. మరి దేవునికి స్తోత్రాలు. మరి నాకు ఈ టైం ఇచ్చిన మీ అందరికి వందనాలు. నెక్స్ట్ సిస్టర్ మేరీ అమ్మ, 3 మినిట్స్ కి మించకుండా చెప్పండి. సిస్టర్ మేరీ, ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి వందనాలు. మరి ముఖ్యంగా ప్రభుకి మహిమ చెల్లిస్తున్నాను. అయోగ్యురాలు నలుపురాలైన నాకు ఆ మహావ్యక్తిని గురించి మహాదేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్య పెట్టును. అంకుల్ గురించి ఒక మాటలో చెప్పలేము. మరి ఇప్పటి వరకు చెప్పిన సోదరీలు చాలా చెప్పారు. నా మనసులో ఉన్న భావాలను కొన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. 96 అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు మా నాన్నగారు అక్క దగ్గరికి వెళ్ళి నేను ఇక్కడికి వచ్చానని చెప్పి చెప్పారు. ఆ రోజు నుంచి అక్క నన్ను తీసుకెళ్ళడం, రెగ్యులర్గా ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది. పెళ్లి కాకముందు నుంచే తెలుసు మాకు ప్రభుదాస్ గారి కుటుంబంలో నుండి మా అమ్మగారికి, మా అమ్మగారిని ఇచ్చారు. మా అమ్మగారు మాకు ఇచ్చారు కాబట్టి ప్రభుదాస్ అంకుల్ మాకు ఈ కుటుంబం అంతా ప్రీతి పాత్రమైంది. అంకుల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే, ప్రభువు బైబిల్లో ఎన్ని తలాంతులు అయితే ఉన్నాయో అన్ని తలాంతులు అంకుల్కి ఇచ్చారు. అన్ని తలాంతులు ప్రభు పాదసన్నిధిని పెట్టి ప్రభు కోసం మాత్రమే మహిమకరంగా ఆయన వారు ఉపయోగించడం విశేషం. 16 పుస్తకాలు వారు రాశారు. అవి 16 పుస్తకాలు మామూలుగా రాశారు. బైబిల్లో 66 పుస్తకాలు, 66 గ్రంథాలు, ఒక గొప్ప సంపుటి పరిశుద్ధ గ్రంథం అని పిలిచాం. అంకులైతే 16 పుస్తకాలు రాసి 16 పుస్తకాలు వేరువేరుగా ప్రతి చిన్న వ్యక్తికి, చదువుకున్న వ్యక్తికి, చదువుకున్న వారికి, సేవకులకు, విశ్వాసులకు కూడా ఎంతో చక్కగా అర్థమయ్యే విధంగా ఆ పుస్తకాలు రాసి ఒక మినీ బైబిల్ని ప్రతి ఒక్కరి చేతుల్లో పెట్టడం విశేషం. తర్వాత ఇంత తెలివి, ఇంత జ్ఞానం, సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం ప్రభు వారికి ఇచ్చిన, చాలా సాదా సీద వ్యక్తిగా కనిపించడం ఎంతో గమనార్హం, ప్రశంసనీయం. ఎన్నడూ కూడా వారి మాటల్లో కానీ ఎక్కడ తొణకరు, ఏం మాట్లాడరు, చాలా మౌనంగా ఉంటారు. ఎక్కడ వారు ఇంత తెలివి గలవారు, ఇంత జ్ఞాని అని ఎక్కడ ఎవరికి కనిపించరు. వారు చేయాలనుకున్నవన్నీ సంపూర్తి చేసి వెళ్ళడం జరిగింది. ప్రభు ప్రతి మాటకి ఆన్సర్ చేస్తారు, కానీ కొన్ని ప్రశ్నలకి ఆన్సర్ చేయరట. ఈ మధ్యనే సందేశాల్లో వింటున్నాను, ప్రభు ద్వారా వినిపించిన స్వరాల్లో నేను వింటున్నాను, కొన్నిటికి సమాధానాలు రావట, ఇక వాటికి సమాధానాలు రావు. ప్రభు కూడా మనకి ప్రతి ఒక్క స్వరం, ప్రతి ఒక్క నోరు, నాలుక అంకుల్ని గురించి మొరపెట్టడం, యాచించడం, ప్రార్థించడం జరిగింది. కానీ మరి ప్రభు చిత్తం ఏమిటో, వారి ప్రభుకి ఎంతో బహుప్రియులైన అంకుల్ని వారితో పాటు నడిపించుకుంటూ తీసుకెళ్ళడం జరిగింది. వారు రాసిన 16 పుస్తకాల్లో దేవుని కృప వలన, ఆయన దయ వలన 7 పుస్తకాలు కుడియడంగా నేను కూడా మరి సేల్ చేయడానికి ప్రభు కృప చూపించారు. అంకుల్ ఎంత ఖచ్చితం అంటే, వారు ఎంత పర్ఫెక్ట్ గివరో అంత పర్ఫెక్ట్ టేకర్ కూడా. సప్త తీర్పులు అనే పుస్తకం నన్ను చాలా ఆకట్టుకుంది. ఆ పుస్తకం చదివేటప్పుడు నాకు ఆ పాదాల్లో నుంచి ఒళ్ళంతా చెమటలు పట్టాయి. నేను అంకుల్తో అన్నాను, ఇది 5 రూపాయలు అప్పుడు బిగినింగ్ లో, ఈ 5 రూపాయల పుస్తకం అంకుల్ చాలా బాగుంది, అన్నులకు కూడా బాగుంది అంకుల్, ఇది నేను తీసుకెళ్తానని చెప్పి ఎక్కువ పుస్తకాలు అవి కలెక్ట్ చేసుకునేదాన్ని. ఏ ఊరు వెళ్తున్నా ఆ స్టేషన్ లో దిగి మిగతా వాళ్ళకి నేను అమ్మడానికి, వారికి కొంచెం సువర్తిప్పది ఇవ్వడానికి ప్రభు కృప ఇచ్చారు. ఇతరులకి, హైందవులకు కూడా నేను ఇవ్వడం విశేషం. దేవుని కృప వలన అది ఇవ్వగలిగాను. 7 పుస్తకాలు వారి నేను అమ్మగలిగాను. తర్వాత నా మోకాలు నొప్పి వచ్చి నేను తీసుకెళ్ళలేకపోయాను. వెంటనే ఫోన్ చేసి, అమ్మ పుస్తకాలు ఆ డబ్బులన్నీ కలెక్ట్ అయ్యాయంటే అంకుల్ కొన్ని అయ్యాయి, కొన్ని అవ్వలేదు. ఆ తర్వాత అంకుల్ ఫోన్ చేయకుండానే నేను నా శాలరీ రాగానే ముందు ఆ పేమెంట్ అంకుల్కి పే చేసేసి తర్వాత నేను నెమ్మదిగా అమ్ముకుండేదాన్ని. కీర్తనల గ్రంథం రాసిన పుస్తకం నాకెంతో ఆకట్టుకొని నేను సేవకుల కోసం అది ఇవ్వడానికి ఇష్టపడ్డాను. అది ఇచ్చేటప్పుడు కొంతమంది పే చేయలేకపోతే వారికి ఊరికనే ఇచ్చేసాను. అది నేను అంకుల్కి చెప్తే అలా ఊరికనే ఇవ్వకూడదు, ఎందుకంటే నువ్వు డబ్బులు తీసుకుంటే దాన్ని ఇష్టంగా చదువుతారు, నువ్వు ఉచితంగా తీసుకుంటే ఉచితంగానే వచ్చింది కదా అని ప్రక్కన పెట్టేస్తారు, ఎప్పుడు అలా చేయకు అని చెప్పేసి అన్నారు అంకుల్. అలాగే అంకుల్ గొప్ప రచయిత అని చెప్పుకోవడానికి, గొప్ప అనే పేరు చాలా చిన్నదన్నమాట. మరి పుస్తకాలు రాయాలనే తలంపు వారికి వచ్చింది. అంతేకాదు మరి పాటల పుస్తకాలు కూడా, మొదటి పుస్తకంలో ఎన్నో తప్పులు ఉన్నాయని మరలా 2వ పుస్తకం ప్రవేశపెట్టారు. 2వ పుస్తకంలో కూడా ఎవరు
ఎప్పుడు రాశారు, అంతేకాకుండా ఆ పాట రాసింది అయన్ని ఆ అడ్రస్ తో సహా ఇచ్చారు. మరి వారు ఒక గొప్ప మెసెంజర్. మరి వారు చెప్పిన సందేశాలు వాళ్ళు చదువుకోకపోయినా వారికి కూడా చక్కగా అర్థమయ్యేటట్టు, ఆ మరి వారి గుండెల్లో చక్కగా దూరేటట్టుగా వారు చెప్పేవారు, నెమ్మదిగా అర్థమయ్యేటట్టు చెప్పేవారు. మరి ఎంతో రెఫరెన్స్ చెప్పేవారు కాదు, తీసుకున్న రెఫరెన్స్ నుంచి ఎంతో విపులంగా చెప్పేవారు. అది ఎంతో చక్కగా అర్థమయ్యేది. అది బైబిల్ క్లాస్ ఇవ్వనివ్వండి, సందేశం అవనివ్వండి, ఎంతో చక్కగా చెప్పేవారు. ఎంత దయాద్ర హృదయులు అంటే, పేదవారు వస్తే వారు ఎంత అభిమానం పే చేసేవారో గొప్పవారికి కూడా అంతే పే చేసేవారు. వీరు గొప్పవారని ప్రత్యేకమైన అటెన్షన్ పే చేసేవారు కాదు, పేదవారని ఇంకొక రకంగా చూసేవారు కాదు. పేదవారిని అంటే ఎంత అభిమానం అంటే, వారికి ఎంతో అంత మందిలో మాట్లాడుతూ ఉంటే కూడా ప్రక్కకు వచ్చి మాట్లాడి వాళ్ళని ఆదరించి, అది ఆర్థికమైన సహాయమా, శారీరకమైన సహాయమా, మానసికంగానా, ఆధ్యాత్మికంగానా, ఏదైనా సరే వారికి హాస్పిటల్లోనే విజిట్ చేశారా, పెళ్ళిళ్ళే చేశారా, లేదు వారు ఇంటి ఆసుపత్రుల్లో వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే వాళ్ళకే చేశారా, వస్త్రాలు దానం చేశారా, ఒకటేమిటి వారు చేయగలిగినవన్నీ వారికి చేసి చూపించారు. అది వారి యొక్క గొప్పతనం, వారి సహృదయత. మరి ఆ ప్రభు పిల్లలు అంటే ఎంతో ప్రేమ వారికి. అలాగే మీ అందరికీ తెలిసిన విషయమే, దేవుని సేవకులు మీటింగ్స్ జరుపుతున్నారంటే వారింట్లో దిగేవారు. వారింట్లో దిగడం ఒక విశేషం అయితే, వారింట్లో నుండి తిరిగి మూడు రోజులు నాలుగు రోజులు తిరిగి వెళ్ళేటప్పుడు సకల లాంఛనాలతో పంపించడం విశేషం. అంతేకాకుండా ఒక గొప్ప భర్త గారు అన్నమాట అక్కకి. మరి ఎంత అక్క, ఒకవేళ అందరూ అనుకుండే మాటే, నేను ఇది రిపీట్ చేస్తున్నానని దయచేసి నన్ను క్షమించండి, అంకుల్ కి కొంచెం ఆవేశం ఎక్కువే. ఎక్కువ అంటే అది నిజానికి మనసులో నుంచి వచ్చేది కాదు, చాలా ఖచ్చితమైన స్వభావి, ముక్కుసూటి లోక విరోధి అని సామెత ఉంది, క్షమించాలి. అయితే ఈ ముక్కుసూటితో ఏది ఖచ్చితంగా వారు అనుకుంటే అది జరిగిపోవాలి. దాని కొంచెం అటు ఇటు జరిగినా ఒప్పుకుండేవారు కాదు, దాన్ని కొంచెం కఠినంగా చెప్పేవారు. దాని వెనక, ఆ తెర వెనక వారు చూపించే ప్రేమ ఎంత అపారమైందంటే చెప్పలేను. అది నేను స్వయంగా, నేను పేదరాలని దీనురాలని నేను పొందగలిగాను. ఇది నా ధన్యత, ప్రభు ఇచ్చిన ధన్యత. ప్రభు మహాకృపామయుడు. ఆ అక్కను కూడా అంతే ప్రేమ. నేను ఊరు వెళ్ళి పనిచేస్తూ ఉన్నా, ఆ సమయంలో బ్యాక్ పెయిన్ వచ్చింది. బ్యాక్ పెయిన్ వస్తే అక్కకి నాకు అనిపించే, దేవుని ఎప్పుడు అడిగిదానక్క, అక్కకి ఎప్పుడైనా బాగాలేకపోతే ప్రభువు నేను అటెన్షన్ అయ్యేటట్టు సహాయం తెచ్చామని అడుగుతుండేది. కానీ ఆ అవకాశం నాకు రానే లేదు. అక్క హైదరాబాద్ లో బ్యాక్ పెయిన్ సివియర్ గా వచ్చి నే ఆసుపత్రిలో అడ్మిట్ అయితే రెండు రోజులు ఆసుపత్రిలో ఉన్నారంట, తర్వాత 2 మంత్స్ బెడ్ రిడెన్ చేశారు. అక్క ఎవరున్నారని అంటే అంకులే చూసుకుంటున్నారని చెప్పారు. ఎంత బాగా చూసుకుంటున్నారంటే అంత బాగా చూసుకున్నారు. ప్రతి విషయంలో అక్కను అలాగే చూసుకున్నారు, అంతే ప్రేమ. వారు కొంచెం కటుగా మాట్లాడినట్టు కనిపిస్తుంది, కానీ దాని వెనక ఆ మాట మాత్రమే కరుకు, మనసు వెన్నపూస. ఎంత ప్రేమ, ఎంతో ప్రేమ చూపించేవారు. అసలు ఆ పలకరింపు కూడా నవ్వుతూనే, సీరియస్నెస్ ఎవరి దగ్గర ఉండదు. ఆ ఖచ్చితమైన భావాలు ఎప్పుడు తొణకినట్టు లేరు. అంతేకాకుండా పంక్చువాలిటీలో ఎంతో పర్ఫెక్ట్ అన్నమాట. తను ఎంత పే చేస్తారో ఎదుటివారిని కూడా అంతే పే చేయడం ఇష్టపడతారు. తర్వాత ఒక గొప్ప కాపరి. మరి సంఘం, దేవుడు ఎందుకు గొప్ప బాధ్యత వారికి ఇచ్చారు? సంఘంలో పెద్దగా ఉన్నప్పుడు ఎంత గొప్ప బాధ్యత వహించారో అంత ఖచ్చితంగా వహించి, మరలా వారి కాపరిగా దేవుడు ఇచ్చినప్పుడు ఆ బాధ్యత కూడా ఎంతో చక్కగా నిర్వర్తించడం జరిగింది. మరి దేవుడు ఎందుకు, మరి మేమందరం ఆశించాం, తప్పకుండా బాధ్యత ఇచ్చారు కాబట్టి, సంఘ కాపరి దేవుడు చేసి ఆశీర్వదించారు కాబట్టి అంకుల్ వెనక్కి వస్తారని ఆశతో ఎదురు చూసాం. ఆ ఇల్లు, ఆ మందిరం నిర్మించేటప్పుడు సహజంగా అంత మంది పని వాళ్ళు ఉంటారు, ఆ దుమ్ము. కానీ అంకుల్ పే చేసిన అటెన్షన్ ఎంత గొప్పదంటే చెప్పలేను. ప్రత్యేకంగా అంత వయసులో కూడా తన పర్సనల్ గా, వారికి బీపీ ఉంది, షుగర్ ఉంది, ఇవన్నీ లెక్క చేయలేదు, పర్సనల్ గా అందరి దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా చెప్తూ, మరి ఎవరికి చిరాకు కలగకుండా అంత చక్కగా వారిని వెళ్ళి పరామర్శించి వారికి కావాల్సినవన్నీ చూసి అలా చేసేవారు అన్నమాట. అంత గొప్పగా చేశారు. మరలా మందిరం స్టార్ట్ చేయడం, ఆ తర్వాత బాప్తిసాలు, ఇది అందరికి తెలిసిన విషయమే. తర్వాత ప్రతి చిన్న విషయం కూడా, నేను చాలా సార్లు అంకుల్ విజిట్ చేయాలని, నేను వెళ్ళినప్పుడు అక్కను వాళ్ళని చూసి నేను వెళ్ళేటప్పుడు అంకుల్తో మాట్లాడే ధైర్యం ఉండేది కాదు. వారు నలుగురితో మాట్లాడుతున్నప్పుడు నేను దూరంగా నిలబడి అలాగే అంకుల్కి వందనాలు చెప్పి వెళదామని నేను ఉండేదాన్ని.
ఎప్పుడో చూసేవారు, చూసి అక్కడి నుంచి ఒకసారి ఆగి మరలా వెనక్కి వచ్చి ఏమా వెళ్తున్నావా అని చెప్పి అసలు రావాల్సిన అవసరం లేదు. నేను నేను చాలా చిన్నదాన్ని, నేను నేను మామూలు మనిషిని, నేను చాలా పేదరాల్ని, అర్హత లేదు, యోగ్యత లేదు ఏమాత్రం, ఆ మరి పనికిరాని నన్ను, కానీ ఆ ఎంతో గుర్తించి మరి దగ్గరకు వచ్చి పలకరించి అమ్మా జాగ్రత్త వెళ్ళు కన్న జాగ్రత్త అని చెప్పేవారు. అంత అంత చిన్న వాళ్ళకు కూడా అంత ప్రేమతో అటెన్షన్ పే చేయడం వారి యొక్క గొప్ప ఆ మనసుకి నిదర్శనం అన్నమాట. వారు పేదవారని ఎంత వారికి కూడా గౌరవం ఇచ్చేవారు. ఎన్నడూ కూడా నీవు అని పిలవడం, నన్ను నేను ఎరగను మీరు అనే పిలిచేవారు. అంత గొప్ప ఆదర్శం, అంత గొప్ప ఆ ఘనమైన వారు. తర్వాత ఆ గొప్ప నాయకులు అని చెప్పాలి. వారి నాయకత్వంలో ఎక్కడ అండర్లైనింగ్స్ లేవు. అసలు ఎప్పుడు కూడా ఇలా చేశారు అలా చేశారు అని బాధపడిన వారే లేరు. ఖచ్చితం అంతే, అది ఇన్ని గంటలకు అయిపోవాలి, ఇన్ని గంటలకు స్టార్ట్ అవ్వాలి, ఈ వంటలు ఇలా ఉండాలి, ఇలాగే ఉండాలి అనేవారు. అంతే, ఖచ్చితంగా అలాగే జరిగేవన్నమాట. ఒక గొప్ప తండ్రి గారు కూడా, మరి ముగ్గురు కుమారులు, కుమార్తె, అల్లుడు గారు, మరి ముగ్గురు కుమారులు, అల్లుడు గారు గొప్ప లిజెండ్స్ అని చెప్పుకోవాలి. మరి వాళ్ళ వారి లిజెండ్స్ స్టేటస్ ని చూసి మరి అంకులు ఎన్నిసార్లు అపురూపంగా చూసుకొని ఉంటారు. ఎంతో చక్కగా వాళ్ళు ఫుల్ఫిల్ చేశారు. మరి దాస్ బాబు చెప్పిన సాక్ష్యంలో చెప్పారు. అన్మ్యూట్ అన్మ్యూట్ చేసుకోండి. మేరక్క అన్మ్యూట్ చేసుకో. అవునా? ఓకే. ఆ ఇది మరి అంకుల్ గొప్ప లీడరే అయితే, మరి గొప్ప ఫాదర్ అయితే, గొప్ప హస్బెండ్ అయితే, గొప్ప గ్రాండ్ ఫాదర్ కూడా. స్టీవీ వాళ్ళ పెద్ద పాపకి కొంచెం మ్యాథ్స్లు తగ్గినాయని, అవి తను మళ్ళా రాయించడం కోసం ఆ పాప దగ్గరికి ఆటోలో, మరి అంత రష్ ఈవినింగ్, మరి ట్రాఫిక్ ఎలా ఉంటుందో హైదరాబాద్ లో అందరికి తెలుసు, పర్సనల్ అటెన్షన్ పే చేశారు. ఆ పాప ఇక్కడికి రావచ్చు అంటే కాదట, ఆడపిల్లని బయటికి రప్పించడం ఇష్టం లేదు. 7 దాటితే ఆడపిల్లలు బయటికి రానేకూడదు, వెళ్ళకూడదు. సో వారే వెళ్ళి ఆటోలో అంత టెన్షన్ తో వెళ్ళి, మళ్ళీ అక్క ఇక్కడ ఎదురు చూస్తుండేవారు, ఇంకా రాలేదు ఇంకా రాలేదు, ఈ ట్రాఫిక్ లో ఎలా ఉన్నారో ఎలా చేరుతారో అని. కానీ అంకుల్ వెళ్ళి ఆ నేర్పించి ఆ పాపకి 90% మెరిట్ తెప్పించడం, వారికే ఆ ఘనత దక్కింది. మరి ఆ ఆ క్రెడిట్ అంకుల్ కి వెళ్ళిందనమాట. అంత గొప్ప బాధ్యత పరులు వారు, కార్య సాధకులు. అనుకుంటే ఇది చెయ్యాలి అంతే. వారు విజయంతోనే వస్తారు, వారి పేరులోనే ఉంది విజయానందం అని. వారు పొందిన విజయాలన్నింటిలో వారు ఆనందం పొందడం, కుటుంబానికి కూడా ఆనందం ఇవ్వడం జరిగింది. సగ భాగాన్ని మరి చల్లగా మెల్లగా పారే సెలయేరు అయిన ఎస్తేరక్కకు జీవితం పంచి, మరి వారు జీవితంలో ఎన్నో 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 మరి కార్యాలు సాధించడం విశేషం. దాని వెనక అక్క మరి ఎంతో ప్రోత్సాహం గమనించవచ్చు. తర్వాత ఇలాంటి వ్యక్తిని పోలిక లేదు, వారి స్థానంలో ఎవరికి సాటి లేరు. వారు వారే, విజయానందం గారు వారు వారే, ఇంకెవరు లేరనమాట. నా తండ్రి చనిపోయిన సమయంలో వారు 15 రోజులు మా బెడ్ రిడెన్ లో ఉండి హైదరాబాద్ గుంటూరు ఆసుపత్రిలో మరణ పడక మీద ఉన్నారు. ప్రతిరోజు 3 సార్లు ఫోన్ చేసి డాడీ ఎలా ఉన్నారమ్మా ఎలా ఉన్నారని కనుక్కుంటూ ఉన్నారు. ఇంకా తర్వాత అంకుల్ డాడీ కోమాకు వెళ్ళిపోయారంటే, అమ్మా నేను నా మాట నేను చెప్దాం అనుకున్నాను, కానీ నువ్వు బాధపడతావని నేను చెప్పలేదు, బాధపడొద్దమ్మా, ఏం అనుకోవద్దు, కానీ కొన్ని రోజులకి డాడీ వెళ్ళిపోతారు, ధైర్యంగా ఉండు, నువ్వు మనసు సిద్ధం చేసుకో అని చెప్పి అంకుల్ నాకు ధైర్యపరిచారన్నమాట. ఆ డాడీ తర్వాత మళ్ళీ నాకు డాడీ, నేను అంకుల్ అని పిలుస్తాను, అక్కని కూడా అక్క అని పిలుస్తాను, కానీ నాకు అమ్మ స్థానం ఇచ్చారు. ఈ విషయంలో నాకు సహాయం చేయలేదా, ఈ విషయంలో నాకు సహాయం చేశారా, నాకు ఈ సలహా ఇచ్చారా, ఏమని చెప్పను. వారి సహాయాలు నేను 1, 2 అని నేను చెప్పలేను. సమయం చాలదు అసలు. అంత గొప్పగా నన్ను ప్రేమించారు. మరి సహజంగా ఎవరైనా ఫ్రెండ్స్ అస్తమానం వస్తే సహజంగా ఎవరికి ఇష్టం ఉండదు, అప్పుడద్దాకా గొడవ చేస్తే వారికి నిశ్శబ్దం కావాలి ఇంట్లో. కానీ నేను చాలా గట్టిగా, నా గొంతు 10 ఓళ్ళకు వినిపిస్తుంది, నేను గట్టి మాట్లాడతాను అనమాట. ఆ మాట్లాడేటప్పుడు కూడా ఎంత ఓర్చుకుండేవారో నాకు తెలియదు, కానీ వారి ప్రేమను మాత్రం నేను పొంది, చివరి నిమిషంలో వారి ప్రార్థన, వారి ఆశీర్వాదం నేను పొంది. ఆ ఆశీర్వాదం కూడా చాలా ముక్తసరిగా ఉండేది, మాట్లాడేవారు కాదు, చాలా క్వైట్గా ఉండేవారు. వారు వచ్చి ప్రార్థన చేసి ఆ 2 మాటల్లో కూడా నా కుటుంబం, నా తల్లిదండ్రులు, వీళ్ళు మాత్రమే, నా తమ్ముళ్ళు ఇంకంతే, నా కుమారులు వీళ్ళు మాత్రమే ఉండేవాళ్ళు. ప్రార్థన పూర్తి అయిపోయేది జాగ్రత్తగా వెళ్ళమనేవారు. 7 దాటితే
వెళ్ళొద్దని ఎవరు. ఒక్కొక్కసారి అక్కని రికమెండేషన్ అడిగితే అక్కని వెళ్తాను అని అంటే వద్దంటున్నారు అంకుల్. అక్కను అడగక్క అంటే ఆ ఏమండి వెళ్ళాలంటే రేపు పొద్దున్న క్లాస్ అటెండ్ వద్దని చెప్పాను కదా అంతే అయిపోయింది. ఇంకా దానికి ఇంకా ఆర్గ్యుమెంట్ లేదు ఖచ్చితం అనమాట. వారు ఎందుకు చెప్పారు తర్వాత మనం ఆలోచించుకుంటే దాని వెనక ఎంత మేలు ఉంటుందంటే దాని అర్థం తర్వాత అర్థం చేసుకుంటే మనకు తెలుస్తుంది. వారి బాణిని ఎన్నడూ మార్చుకోలేదు. మరి మితభాషి కదా, మౌనంగా ఉండేవారు, ముక్తసరిగానే మాట్లాడేవారు, శ్రద్ధగా చెప్పింది వినేవారు. మన కష్టాలు చాలా మంది చెప్పడానికి వినేవారు కాదు. అబ్బో ఈవిడ ఎప్పుడు సోజ్ చెప్తుందని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అంకుల్ అయితే ఏది చెప్పినా ఓపిగ్గా వినేవారు. ఎప్పుడైనా అక్క మీటింగ్స్ కి వెళితే సడన్ గా కాల్ అంకుల్ పిక్ చేసేవారు. నాకు 102 అంకుల్ ఎత్తారంటే, ఎందుకంటే జ్వరం వచ్చేసేది. అమ్మో అంకుల్తో నేను ఏం చెప్పు, చెప్పమ్మా పర్వాలేదు, ఏమిటి చెప్పు, ఏమైంది చెప్పు అనేవారు. అంకుల్ ఇలాగిలాగని చెప్పంటే వారికి తోచిన సలహాలు, ఎంతో విలువైన సలహాలు ఇచ్చేవారు అనమాట. నెమ్మది కలిగేది నాకు అంకుల్ సలహాలు, నన్ను ఎంతో ప్రోత్సాహపరిచేవి. అలా ధైర్యం చెప్పేవారు. అక్క లేదు కదా అని ఆబ్సెన్స్ లో కూడా నిర్లక్ష్యం చేసేవారు కాదనమాట. ఇంకొకరైతే ఆ ఫోన్ ఎత్తేవారు కాదనమాట. వారు అంత బిజీ, ఎందుకంటే ఎప్పుడు పుస్తకాలు చదువుకుంటారు, ఆ బైబిల్ చదువుకుంటారు, ఎన్నో పెద్ద పెద్ద గ్రంథాలు అవి చదువుతూనే ఉంటారు రాసుకుంటూనే ఉంటారు అనమాట. వారు ఖాళీగానే ఎన్నడూ కనిపించలేదు, నిశ్శబ్దం. ఆ ఇల్లు గొప్ప మందిరం, ఇంటికి వెళితే నిశ్శబ్దం. ఆంటీ దగ్గర ఉండడానికి 21 రోజు ప్రభు నాకు అనుకూలపరిచారు. ఆంటీతో గడుపుతూ ఉంటే ఎప్పుడైనా గట్టిగా మాట్లాడితే ఎవరెక్కడ గట్టిగా మాట్లాడుతున్నారు, గట్టిగా మాట్లాడుతున్నారు ఎవరు అని చెప్పానేవారు. వెంటనే నన్ను నోరు నొక్కేసుకుండేది అనమాట, రెండు చేతులతో నొక్కేసుకుండేది. నా స్వరమే ఎక్కువ వినిపించేది అనమాట. అలా వారు మందలి ఎంతో క్వైట్, ఎందుకంటే అది అవసరం వారికి అక్కడ ఎంతో. ఎస్ మా, అంటే మళ్ళీ అంటే ఇంకా చాలా మంది ఉన్నారు అమ్మా. 2 మినిట్స్, ఒక నిమిషమే. గ్రేట్ థింగ్స్ ఇన్ అ సింపుల్ మేనర్, ఇన్ డిఫరెంట్ వే. మనమరాళ్ళకి మెరిట్ రప్పించిన వారు, తర్వాత ఎవరికి కనపడని గొప్ప వ్యక్తి, ఘనమైన పనులు చేసిన వారు. అంతేకాదు తర్వాత ఆ పుస్తకాలు నేను కూడా పాల్పొందడానికి కృప చూపించారు. 16 పుస్తకాలు, వారికి ఒక సంపుటి, ఒక తర్వాత నేను ఒక పాటల పుస్తకం అంకుల్ దగ్గర నేను కొనాలనుకున్నాను. నేను అప్పుడు ఊరు నుండి వచ్చాను, అంకుల్ పాటల పుస్తకాలు ఉంటాయి అయిపోయినాయి అన్నారు. మొత్తం ఆయన చూస్తానని చెప్తే ఒకే ఒక పుస్తకం ఉంది, తీసుకుంటావా అన్నారు. తీసుకుంటాను అన్నాను. అయితే ఎంత పర్ఫెక్ట్ అంటే 120 రూపాయలు అమ్మ తీసుకుంటావా అన్నారు. సరే 100 రూపీస్ అక్కడ పెట్టి, అంకుల్ 20 రూపీస్ లేదు, 100 రూపీస్ చేంజ్ లేదు, నేను ఇస్తాను, తర్వాత మర్చిపోతావు అన్నారు. వెంటనే అక్క సైలెంట్ గా నాకు 20 రూపీస్ ఇచ్చి ఇమీడియట్ గా ఇచ్చే అన్నారు. వెంటనే అంకుల్ కి ఇస్తే మంచి పని చేసావు థ్యాంక్స్ అన్నారు. తర్వాత నాకు ఒక బైబిల్ ప్రజెంట్ చేశారు. ఈ బైబిల్ 21 ఫిబ్రవరి చేశారు అంకుల్, 2020 ఫిబ్రవరిలోనే చేశారు ఈ బైబిల్. నాకు ఎంత విలువైన ప్రెషియస్ బైబిల్ అంటే ఇది. నాకు మా నాన్నగారు ప్రజెంట్ చేశారండి బైబిల్, ఫస్ట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు. తర్వాత నాకు మరి విలువైన బైబిల్ నాకు మళ్ళీ అంకుల్ ద్వారా వచ్చింది అనమాట. అంకుల్ ద్వారా నేను ఎంత ధన్యురాలు నిజానికి. మరి అలాగే అదొక గొప్ప ప్రజెంటేషన్ నా జీవితంలో ఉండిపోయింది. తర్వాత ఏదైనా అంకుల్ కి స్వీట్ కదా తినకూడదు, హాట్ థింగ్స్ ఏమైనా తీసుకెళ్తే ఇది ఎందుకు తెచ్చావు, డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నావు అన్నారు. అయినా ఇవన్నీ నేను తినను, ఇంకోసారి తేవద్దు అన్న అని ఖచ్చితంగా చెప్పేవారు. వేస్ట్ కానివారు, ఏది వేస్ట్ కాకూడదు అనమాట. శబ్దాలు ఇష్టం లేదు. నేను ఒకసారి బట్టలు వాష్ చేసుకొని ఆంటీ నిద్రపోతున్నారు కదా అని నెమ్మదిగా వెళ్తున్నా. అక్క మీటింగ్స్కి వెళ్ళినట్టు ఏదో మీటింగ్కి వెళ్ళారు. నేను బట్టలు వాష్ చేసుకొని హాల్లో నుంచి వస్తున్నాను. చెప్పులు తడిస్తే తెలుసు కదా మీకు, సహజంగా కిర్ర అనే సౌండ్ వస్తుంది. నాకు భయమే, ఎందుకంటే అంకుల్ రూమ్ లో ఉన్నారు కదా, నేను హాల్లో నుంచి నడిచొస్తున్నా పాత ఇంట్లో. వస్తూ ఉంటే ఆ చెప్పులు శబ్దం, చాలా నెమ్మదిగానే నడుస్తున్నా, చెప్పులు శబ్దం అయింది. అంకుల్ సడన్ గా నా చెప్పుల వైపు చూశారు. నాకు చాలా భయం వేసింది. ఇంకా నెమ్మదిగా నడుచుకుంటూ అడుగులు అడుగు వేసుకుంటూ దాటిపోయా. ఇంకా దాటిపోయేసరికి అంకుల్ ఏం చెప్పాలో అర్థం కాలేదేమో. ఇంకా తర్వాత సెల్లార్లో నుంచి తిరిగి వచ్చా. రెండోసారి నా చెప్పులు చేత్తో పట్టుకొని వెళ్ళి గుమ్మం దాటాక చెప్పులు తొడుక్కున్నా. అంకుల్ మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు అన్నారు, నీకు పాదాలు ప్రాబ్లం ఉంది కదమ్మా, నువ్వు నడవకూడదు, కాళ్ళు పైకెత్తి తీసుకోవాలి అన్నారంటే, నువ్వు చెప్పులు అర్థం చేస్తున్నా నడవద్దని చెప్పారు. మరి మరి ఇంత గొప్ప వాక్యాలు ఇవ్వలేని చోటికి వారి పుస్తకాలు వెళ్ళాయి. మరి వారు వెళ్ళిపోయినా పుస్తకాలు వెళ్ళాయి. ప్రభు ఎక్కువగా ప్రేమించారు కాబట్టి మరి ప్రభు నచ్చి వారు ఎంతగానో మెచ్చి మరి కలిసి నడుస్తూ కనీసం అంకుల్ సతీమణికి పిల్లలకు కూడా ఒక మాట చెప్పడం మర్చిపోయి అంకుల్తో ప్రభుతో ప్రేమిస్తూ అలాగే వెళ్ళిపోయారు.
హలో మెర్చక్క గారు, నేను మణికుమారి సారన్ కృష్ణ. హలో 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 చెప్తానండి. ఏమండి? 2 మినిట్స్ ఆశయం చెప్తాను నేను. మణికుమారి సారన్ అమ్మా, ఇప్పటికే చాలా మంది ఉన్నారమ్మా, టైం ఎక్కువ లేదు, తెలియట్లేదు. సిస్టర్ యానా, యానా వరప్రసాద్ చెప్తారా? సరే, ఎవరు మాట్లాడారో నాకు తెలియట్లేదు. హలో, నేను మణికుమారి సారన్. సిస్టర్ చెప్తారా? యానా అన్మ్యూట్ చేసుకోండి అక్క. అన్మ్యూట్ చేసుకోండి. సహవాసాన్ని ప్రభు బిడ్డలతో కలిగి ఉండడానికి ప్రభు ఈ సాయంకాల సమయంలో నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి, గొప్ప వ్యక్తిని గురించి మనము కొద్ది నిమిషాలు నీతి మంత్రులు జ్ఞాపకం చేసుకున్నట్ ఆశీర్వాదకరం అని మనం అందరం కూడి వచ్చాం. మనకు అది ఆశీర్వాదకరమైన సమయంగా ప్రభు మనకు అనుగ్రహించినందుకు నేను ప్రభు ఎంతగానో కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. నేను 2004 నుంచి నేను ఎరుగుదును సిస్టర్ ని. చెప్పాలంటే అప్పుడు అప్పుడు ఎట్లున్నారో మనకు తెలియదు, కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం వారిద్దరి జీవితాలు, వారి సాక్ష్యాలు, వారి కుటుంబ జీవితాలు, వ్యక్తిగత జీవితాలు, సంఘ జీవితాలు ఎక్కడ కూడా ఎలాంటి తేడా లేకుండా, వారిద్దరు అరమరికలు లేకుండా ఎంతగానో వారికి మాదిరి చూపించిన వ్యక్తులుగా నేను వారిని ఎరుగుదును. బ్రదర్ గురించి చెప్పాలంటే బోధించేవాడు కాదు, కానీ ఆచరించే వ్యక్తిగా కూడా నేను చాలా వరకు నేను ఎరుగుదును. అనేక కాలంలో బోధిస్తున్నారు కానీ ఆచరించడంలో తప్పిపోతున్నారేమో అని బ్రదర్ అలా కాదు, ప్రతి విషయంలో కూడా ఎంతగానో తన అన్నిటిలో మాదిరికరంగా ఉండేవాడు. ఇప్పుడు అందరూ చెప్పిన లక్షణాలన్నింటిలో కూడా నేను అన్నిటినీ ఏకీభవిస్తున్నాను. ప్రభు కార్యాలను ఎంతో ఆసక్తి కలిగిన వాడు గా నేను ఎరుగుదును బ్రదర్ ని. సంఘ నిర్మాణం కోసం బ్రదర్, బ్రదర్ తో పాటు సిస్టర్ ఎంతగా కష్టపడ్డారో మేము ప్రత్యక్షంగా చూసిన వారం. సమయానికి తిండి ఆహారాలు కూడా లేకుండా, వారు నిద్ర ఆహారాలు లేకుండా పనిచేసిన వారుగా ఎరుగుదును. ఎన్నో బలహీనతలు ఉన్నాయి బ్రదర్ కి, ఎంతగానో హార్ట్ పేషెంట్ అని ప్రభు కృప చూపించి తనని ఇంతవరకు కూడా అక్కతో ఉండడానికి అనుకూలపరిచాడు. ఆ విషయంలో మనం కృతజ్ఞత చెల్లించాల్సిందే. ఎందుకంటే ఒకనాడు మేము శారణ్ క్రిస్టియన్ అసెంబ్లీకి రాకముందు నిదస్థలు ఉన్నప్పుడు అక్కడ ఒకసారి వాక్యం చెప్తూ చెప్తూ అలాగే కొలాప్స్ అయి పడిపోయారు. ఒకవేళ అదే చివరి దినం అయిన ఉంటే ఇన్ని కార్యాలు తను చేసేవాడి కాదేమో. కాబట్టి ప్రభు తన కృపను చూపించి ఇంతవరకు కూడా అక్కతో కలిసి జీవించడానికి అనుకూలపరిచాడని నేను నమ్ముతూ ఉన్నాను. అదే విధంగా మా ఇటీవల బాబు మ్యారేజ్ విషయంలో కూడా వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ అయినాయి, కానీ మాకు అనౌన్స్ చేయించాలంటే చర్చిలో మా మనసు ఒప్పుకోలేదు. బ్రదర్ వస్తారేమో, నెక్స్ట్ వీక్ వరకు ఆగుదామని కార్డ్స్ ప్రింట్ అయినాయి కూడా అలాగే ఆపోవడం జరిగింది. బ్రదర్ రావాలని ఎన్నో మేము ఎంతగానో కోరుకున్నాం. మాత్రమే కాదు, అన్ని రోజులు హాస్పిటల్ లో ఉండటం మంచిది కాదు అని ప్రతి దినము నాతో మాట్లాడిన వాళ్ళందరితో నేను చెప్పేదాన్ని. ఇన్ని దినాలు ఉండకూడదు, వెంటిలేటర్ మీద ఉండకూడదు, బ్రదర్ తొందరగా డిశ్చార్జ్ కావాలి అని ఆశించాం. కానీ తన బ్రీతింగ్ ప్రాబ్లం బట్టి డిశ్చార్జ్ కాలేక పోయినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇన్ని విషయాల్లో నేను కూడా ప్రభు తన దాసుని ద్వారా ఎన్నగానో చేశారు. బ్రదర్ అంటే నాకు భయంతో కూడిన భక్తి అని చెప్పగలను. ఎక్కువగా నేను బ్రదర్ తో మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువే, కానీ నన్ను కూడా బ్రదర్ ఎంతో ప్రేమించేవాడిగా ఉన్నాడు. సిస్టర్ చెప్పాడంటే నేను దూరంగా జాబ్ చేసినప్పుడు ఎవరి సాటర్డే రమ్మని చెప్పు అన్నాను, మన దగ్గర ఉండమను, సండే వర్షిప్ చూసుకొని తిరిగి వెళ్ళమను అని చెప్పారని అక్క నాకు ఫోన్ చేసి. కానీ ప్రస్తుతం మనం చూసినట్లయితే ఆయన భక్తుల మరణం ఆయనకి ఎంతో విలువైందిగా ఉంది. కాబట్టి ప్రభు ఈ మరణాన్ని తన దాసునికి అనుగ్రహించాడని అక్క గ్రహించాలని నేను అక్కను కోరుతున్నా. ఇటువంటి పరిస్థితిలో అక్క కృంగిపోకుండా, నిరాశ చెందకుండా, నిస్సృహాలకు లోని కాకుండా తను ధైర్యంతో ముందుకు కొనసాగాలని నేను ఎంతగానో అక్క కొరకు ప్రార్థన చేస్తున్నాను. మరియు ఇప్పుడు మనవి చేసుకుంటున్నాను. 1 థెస్సలొనికీయులు 3:13 సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అనగా మనకు నిరీక్షణ ఉంది,
మనం ఒక విశ్వాస కుటుంబం నుంచి ఒక గొప్ప దైవజన్ నుంచి వచ్చిన సంతానంగా అక్కకు నేను చెప్పే మనవి ఏంటంటే రిక్వెస్ట్ ఏంటంటే నిరీక్ష లేని ఇతర జన్మలనే అక్క కృంగిపోకూడదు అని నేను కోరుకుంటున్నా. ఈ దినం నుండి అక్క సంతోషంగా ఉండడం నేను చూడాలి, ఆనందంగా ఉండడం చూడాలి. ఇంతకంటే ముందు నుంచి చేసిన దానికంటే రెట్టింపుగా ఇంకా ప్రభు కార్యాలు బ్రదర్ది సిస్టర్ది రెండు కలిసి కూడా తనే చేయాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి నిద్రించుచున్న వారు ఎలాగుందంటే నిరీక్షణ లేని ఇతరుల వల్లే మనం దుఃఖపడకుండా ఉండాలి. మాత్రమే కాదు 14వ వచనంలో చూస్తే యేసు మృతి పొంది తిరిగి లేచెను మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. మనకు లేని ధన్యత ప్రభువు తన దాసునికి అనుగ్రహించాడు. తన దేవునితో పాటు తిరిగి వస్తారు. అటువంటి ఆధిక్యతలో ప్రభు తన దాసుని ఎంచుకున్నప్పుడు అక్క దుఃఖపడుతూ నిరాశ చెందుతూ సరైన ఆహారం తినకుండా నిద్రించకుండా ఇంకా బాధపడితే ప్రభు కూడా బాధపడతాడు. కాబట్టి దయచేసి అక్క దేవునితో పాటు తన దాసుడు వస్తాడని ఆ గొప్ప ఆధిక్యత తన దాసునికి అనుగ్రహించాడని అక్క కూడా ఈ విషయంలో మరొకసారి తనకు వాక్యాలు తెలియంది కాదు సమస్తము తెలుసు. శరీరంలో ఉన్నాం, ఏ పరిస్థితుల్లో మనమున్నా అలాంటి స్థితిలోనే ఉండేవాళ్ళం. కాబట్టి మనం నిరీక్షణ లేని ఇతరుల వల్లే ఉండకూడదు. మనం దేవుని నమ్మితే ఆయనతో కూడా మన దాసు మన బ్రదర్ వస్తారు అని తన దాసుని తీసుకొని వస్తారని చెప్పి మనము నమ్మాలి. అలాగే అంగా కింద చూసినట్టయితే మన మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉంటాం. మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. కాబట్టి ప్రభు సన్నిధికి ముందుగా చేరే ఆధిక్యతలో కూడా ప్రభు తన దాసుని ఎంచుకున్నాడు. ఇన్ని ఆధిక్యతలు ప్రభు తన దాసునికి అనుగ్రహించి ఉండగా అక్క నిరీక్షణ లేని వారి వల్లే దుఃఖపడకూడదని నా హృదయపూర్వకంగా నేను అక్కకి మనవి చేసుకుంటున్నాను. మీరు సంతోషంగా ఉంటే కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది, సంఘం సంతోషంగా ఉంటుంది, విశ్వాసులు కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి మీరు ఇంకా బహుబలంగా వాడబడాలని ప్రభు కొరకు జీవించాలని ఈ జరిగిన నష్టాన్ని కష్టాన్ని మనసులో పెట్టుకోకుండా సంతోషంతో ప్రభు కార్యాలు మీరు చేయాలని నేను ఆశిస్తున్నాను. మాత్రమే కాదు క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేదు అని 16వ వచనం లాస్ట్ లో ఉంది. ఈ విషయాలన్నీ అక్కకి నేను మరొకసారి గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఈ రోజు నుండి అక్క దుఃఖముఖిగా ఉండటం మానాలి అని నేను మనవి చేసుకుంటున్నాను. దావీదు ఎంతగానో ప్రార్థించారు, అలాగే మనం కూడా సంఘం అంతా కూడా ఉపవాసం ఉండి ప్రార్థించాం బ్రదర్ కొరకు. కానీ దావీదు కుమారుడు చనిపోయిన తర్వాత దావీదు లేచి తిరిగి స్నానం చేసి ఆహారం తిని తను ప్రభుని స్తుతించిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఆ మాదిరిని కూడా నేను అక్కకు గుర్తు చేస్తున్నాను. లాస్ట్ చివరిగా హెబ్రీ 11:6 విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడే ఉండటం అసాధ్యం. కాబట్టి అక్క ఈ విషయంలో మరొకసారి తనకు తెలుసు కానీ తనకున్న మంచి ప్రేమను బట్టి మెత్తని హృదయాన్ని బట్టి దయగలిగిన మనస్సును బట్టి అక్క ఎంతగానో కృంగుతుంది. కాబట్టి మేము కూడా బ్రదర్ని మర్చిపోలేకపోతున్నాం. ఇది కష్టమే కానీ ప్రభు కొరకు మీరు ఇవన్నీ సహించాలని మేమంతా సంఘంగా మీ వెనక మేము ప్రార్థిస్తున్నాం అనే ధైర్యంతో ప్రభు పనులు ఇంకా ఏమైతే బ్రదర్ వదిలిపెట్టాడో అవన్నీ చేయాలని నేను ప్రభు నామమున మీకు మనవి చేసుకుంటున్నాను. అక్క ఇంతటితో నేను ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. నెక్స్ట్ ఒక సిస్టమ్ మనీ అని వందనాలు అందరికి. వందనాలు అండి, నా పేరు మణికుమారి. నేను ఆంటీ వాళ్ళకి అందరికి తెలిసిన వ్యక్తినే. మా కుటుంబాలు 4 కుటుంబాలు ఉన్నాయి. మరి మేమైతే పరదేశిరావు కటాక్షమ్మ దంపతుల పిల్లలం అండి. మేము 4 నాగభూషణం అంకుల్ ద్వారా మా మమ్మీ డాడీ బాప్తిస్మం తీసుకున్నారు మన బెతస్త సంఘంలో. 70s వచ్చారండి ఇక్కడికి. తర్వాత మేము 4 కుమార్తెలు, 1 కుమారుడు. కుమారుడు ఒక్కడే రక్షణ పొందలేదు కానీ 3 కుమార్తెలు రక్షణ పొందాము. మా పిల్లలందరి వివాహాలు అంకులు ఆంటీ ద్వారానే జరిగాయి. చైతన్య అనే అబ్బాయి నా పెద్ద చెల్లెల కుమారుడు, దేవబాల కళ్యాణం గారి కుమారుడు అండి. అబ్బాయి కూడా రక్షణ పొందుకున్నాడు. తను బెతస్త సంఘంలో జార్జ్ విక్టర్ అంకుల్ ద్వారా రక్షణ పొందాడు. 14th November వివాహం జరిపించారు. 5 అయింది. మరి తనకి మా దురదృష్టం ఏంటంటే అబ్బాయికి అనుకోకుండా మాకు ఎవరికి తెలియకుండానే ఆటో ఇమ్యూనిటీ అనే వ్యాధి వచ్చిందండి. టీసీఎస్ లో జాబ్ చేస్తాడు బాబు.
కానీ ప్రాబ్లం అనేది మాకు సడన్ గా తెలిసింది. ఆంటీ వాళ్ళు కూడా మాతో ఎంతో షేర్ చేసుకొని మాకు ఎంతో ధైర్యాన్ని బలాన్ని శక్తిని ఇచ్చారండి. అంకుల్ అయితే బాబు 3 నెలలు బాధపడు, బాధపడినప్పుడు ప్రార్థన చేస్తూనే ఉన్నాము సంఘము అందరూ కలిసి. తర్వాత కూడా నిమ్స్ లో ఒక 15 డేస్ మేము అక్కడ లీజా రాజశేఖర్ అనే మేడము మంచిదట ఈ వ్యాధికి తను జాయిన్ చేసుకున్నారు. బాబు హాస్పిటల్ ఉన్నప్పుడు అంకుల్ 3 టైమ్స్ వచ్చారండి. 3 టైమ్స్ వచ్చి మాకు ఎంతో మరి ఆదరణ, మార్క్ వార్తలో ఉన్న ఎన్నో స్వస్థతల గురించి చెప్పి మీరు విశ్వాసం ఉంచండి ఏం కాదు అన్నారు. అంకుల్ వచ్చినప్పుడు కళ్యాణం గారు ఒకసారి అన్నారు, అంకుల్ మీరు రిస్క్ తీసుకుంటున్నారు, మీరు రాకుండా ఉండాల్సిందంటే భుజం తట్టి ఏం కాదు కళ్యాణం గారు, నేను ప్రార్థన చేసి వెళ్తాను కదా నీకు స్వస్థత వస్తుంది, నీ బిడ్డ కూడా స్వస్థత పొందుకొని ఇంటికి వస్తాను నా బ్రదర్ అని చెప్పారండి. ఆంటీ అంకుల్ డానీ 3 మా గురించి వచ్చి మరి ఎంతో మరి ప్రార్థన చేసేవారండి. కానీ మా మరి దేవుడి చిత్తం ఏమైందో తెలీదు, బిడ్డకి అనుకోని రీతిగా లంగ్స్ కిడ్నీస్ అన్ని పాడైపోయి మరి అనుకోని విధంగా చనిపోయారండి. అది అందరికి షాక్, మా సంఘంలోనే కాదు మరి కుటుంబాల్లో మరి అంకుల్ ఆంటీ కూడా షాక్ అన్నమాట. అటువంటి పరిస్థితిలో అంకుల్ మమ్మల్ని ఆదరించడానికి బాబు భూస్థాపన కార్యక్రమములు కూడా ఎంతో క్రిటికల్ అయిన పొజిషన్ లో ఉండే వర్షము ఆ రోజు చేయాల్సి వచ్చింది. అంకుల్ సంఘ పెద్దగా చిన్నప్పటి నుంచి మా మమ్మల్ని అయితే 70s నుంచి తెలుసు కదా, మా కుటుంబాలన్నీ తెలుసు కదా, అందుకే అంకుల్ సంఘ పెద్దగా బాధ్యతగా బాబు కార్యక్రమం జరిపించారండి. చాలా క్రిటికల్ పొజిషనే అయినా జరిపించారు. మరి 3వ రోజు ప్రార్థన విజ్ఞాపన కూడిక మరి దాన్ని కూడా జరిపించారు. అయితే మరి తర్వాత ఏమైందంటే అందరికి కోవిడ్ వచ్చింది మా ఫ్యామిలీస్ లో కూడా. అంకుల్ కి రావడము అనేది మాకు మరి తీరని మరి బాధ వేదన, మేము కూడా ఎంతో దుఃఖించామండి. మొన్నటి వరకు 4 రోజులు అంకుల్ హాస్పిటల్ ఉన్న రోజులు దివారాత్రులు మా కుటుంబాలన్నీ ప్రార్థన చేసామండి. సంఘము మీ సంఘాలు అందరూ చేశారు, అసెంబ్లీ ఉమెన్స్ వారియర్స్ లో ఉన్న వాళ్ళందరూ చేశారు, మేము చేసామండి. ముఖ్యంగా మాకు అంకుల్ త్వరగా వచ్చేస్తారు అనుకున్నాం, ఎందుకంటే ఎక్కువ రోజులు ఉన్నారు, అంకుల్ కి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, మరి డాక్టర్స్ కూడా తెలిసిన వాళ్ళు కుటుంబ సభ్యులు ఉన్నారు, అందువల్ల దాని ద్వారా డాక్టర్స్ ట్రీట్మెంట్ ఎలాగిస్తున్నారో తెలుస్తుంది కాబట్టి వచ్చేయగలుగుతారని మేము చాలా ఆశపడి చాలా నిరీక్షణతో ఎదురు చూస్తున్నాం. కానీ మరి దేవుడి చిత్తము మరి ఏమైందో మరి ఆ బిడ్డ ద్వారా ఆ సాక్ష్యం మరి అంకుల్ కి అంటే ఆఖరి వరకు అతను తుది వరకు కడముట్టించారు తన పరుగుని అన్న సాక్ష్యం నిలబెట్టడానికి మరి ఇలా చేశారేమో అని మరి మేము దుఃఖంతో బాధతో వేదనతో మేము అనుకుంటున్నామండి మా కుటుంబాలన్నీ. కానీ బ్రదర్ కొంతమంది అన్యుడు బిడ్డడు ఆ బిడ్డడు అని చెప్పారు, మేము చాలా బాధపడ్డాము. విషయంలో తను అన్యుడు కాదండి, రక్షణ పొందుకున్నాడు. సమస్య కూడా అలాగ క్రిటికల్ గా వచ్చింది, 30 ఏళ్ళ పిల్లోడే చనిపోయాడండి. మరి అంకుల్ కూడా అందుకే ఏమి చేయని పరిస్థితి కాబట్టి మాకు వచ్చి ఆ సహాయం చేశారు ఆయన. మాకు తండ్రి మరి సంఘ పెద్ద దేవుడి దాసుడు మరి సేవకుడు ఆయన కార్యక్రమాలన్నీ ఇప్పటి వరకు సిస్టర్ చెప్పిన సాక్ష్యం ప్రకారంగా మేము నా సాక్ష్యం కూడా అంతా ఉందండి. అంకుల్ విషయంలో ఆయన రాసిన పుస్తకాలు మరి మరి ఎంతో మరి ఆంటీని కూడా ఇస్తే ఆంటీని కూడా ఎంతో మరి ప్రేమగా చూసుకున్న వ్యక్తి, చిన్నప్పటి నుంచి మేము చూసిన బిడ్డలం అండి. నేను సండే స్కూల్ టీచర్ ఆంటీ మాకు, అందువల్ల మా ఫ్యామిలీ అందరికీ తెలుసు, అమ్మ నాన్న అందరి సంగతులు తెలుసు. నాన్నగారు భూస్థాపన కూడా చేశారు, మరి అమ్మ హోమ్ లో ఉంటది, తన గురించి నిత్యం ప్రార్థిస్తూ ఉంటారు, ఎప్పుడు ప్రకటిస్తూ ఉంటారు అంకుల్ ప్రకటించేవారు. అయితే అంకుల్ విషయంలో ఇలా జరగడము మేము ఎంతో చింతిస్తున్నామండి కుటుంబాలన్నీ కలిసి. మరి ఈ చిన్ని సాక్ష్యాన్ని మీరు దీవించండి. అంకుల్ ఇప్పటి వరకు చెప్పిన విధంగా అన్ని కార్యక్రమాలు తను ఏది కూడా లోడ్ చేయకుండా జరిపించారు. మా సారం కృష్ణ అసెంబ్లీని కూడా పోయిన గత ఏడాది ఎంతో మరి అందంగా రూపుదిద్దిన అంకులు, మరి మీరు అతన్ని మేము మర్చిపోలేము. అందువల్ల మేము అంకుల్ కి మేము ఎంతో మరి నిత్యము మాకు మా గృహాల్లో అయితే గుర్తుండిపోతాం, మా హృదయాల్లో ఉండిపోయాడు. అంకుల్ రాసిన పుస్తకాలు ఏమి మా ఫ్యామిలీని ఎంతో ప్రేమించేవాడండి, మా అందరి ఫ్యామిలీని. అందుకే అంకుల్ కూడా అంత బాధ్యతగా చేశారు. అంకుల్ గురించి మేము ఎప్పటికీ ప్రార్థిస్తుంటాము. ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించండి. నెక్స్ట్ యానీ జోగ్దాస్. సిస్టర్ యానీ, యేసు ప్రభు నామంలో మరి అందరికి వందనాలు. మరి ముఖ్యంగా ఎస్తే రక్కకి మా ఫ్యామిలీ నుంచి, మరి ముఖ్యంగా మరి మా ఎస్ఎం నుంచి కూడా అక్క మీకు వందనాలు. చాలా సార్లు మనం ఈ ఆదరణ కూడిక పెట్టుకుంటా ఉంటాము,
అయితే ఆ ప్రభు సన్నిధికి వెళ్ళినా గానీ వెళ్ళిన ఆ వ్యక్తి గురించి ఉన్నవి లేనివన్నీ చెప్తారు. కానీ ఎస్తర్ అక్క, యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్ బిలవెడ్ హస్బెండ్ ఎందుకంటే ఇంతవరకు సిస్టర్స్ చెప్ప ఏ సిస్టర్ చెప్పినా ప్రతి అంకుల్ గురించి వాడిన ప్రతి ఒక్క అడ్జెక్టివ్ 100% అబ్సల్యూట్లీ రైట్. కాబట్టి మీరు ఎంతో గర్వించాలి, ఎందుకంటే వెరీ సూన్ మనము అంకుల్ అలాంటి గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ ని మనం కలుసుకోబోతాం. ఒక చిన్న ఇల్లస్ట్రేషన్ ఏంటంటే, ఏదైనా ఒక చెట్టులో ఫ్రూట్ ఎక్కువ ఉంటే అవునా, మరి ఆ ఫ్రూట్ లో అన్ని పండినవి ఉంటాయి, పచ్చివి ఉంటాయి కదా. సో పండినవే మరి ఎవరైనా కోరుకుంటారు అవునా. సో అది బైబిల్లో లేకపోయినా అంకుల్ హీ బికేమ్ అ పర్ఫెక్ట్ బిలీవర్, అంటే నా హీ స్పిరిచువల్ వాక్ విత్ ద లార్డ్ ఆయన పర్ఫెక్ట్ అయ్యారు కాబట్టి ఇంకా దేవుడు అన్నాడు, ఇంకా విజయానందం బ్రదర్ గారు మీరు ఇక్కడ ఏముంటారు, కమ్ విత్ మీ టు హెవెన్ అని ఎట్లా ప్రభు దగ్గర తీసుకెళ్ళారు. నిజంగా అంకుల్ మరి ఈజ్ అ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. మరి నాకు పర్సనల్ గా అంకుల్ నేను అంటే 23 years back నాకు వివాహమైంది. అయితే దాని తర్వాత నేను సేవలో ఉన్నప్పుడు మరి అంకుల్ గురించి వినింది ఏంటంటే, ఎస్తే రక్క తర్వాత అన్న అంకుల్ ఇద్దరు మ్యారేజ్ అయ్యి సిటీకి వచ్చినప్పుడు, అయితే అంకుల్ ఇక్కడ ఉన్నారు మరి మ్యారేజ్ అయితే అక్కొచ్చిందేమో, వచ్చిన తర్వాత దే వేర్ ద ఏంటంటే పయనీర్స్ ఆఫ్ బ్రదర్న్ అసెంబ్లీ ఇన్ ద సిటీ అని, ఎందుకంటే వాళ్ళ ఇల్లు మరి సువార్త పని కొరకు ఓపెన్ చేశారని బెథెస్డా స్టార్ట్ అవ్వక ముందే అంకుల్ లాంటి అంకుల్ ఎస్తరక్క లాంటి యంగ్ కపుల్స్ చాలా మంది ఆ అసెంబ్లీకి రావటము, వాళ్ళందరూ ఒక మంచి ఫెలోషిప్ కలిగి ఉంటాం. అంటే మరి అక్కకు ఆల్మోస్ట్ గోల్డెన్ జూబ్లీ అయిపోయింది కాబట్టి మేబీ ఇట్స్ మోర్ దెన్ 50 years కదా. సో అప్పటి నుంచి అంకుల్ హ్యాస్ బీన్ అన్ ఇవాంజలిస్ట్. మరి అంకుల్ అప్పటి నుంచి కూడా సేవాభారం తన హృదయంలో రగులుతుంది కదా, ఇది మనం విన్నదే. అంతేకాదు తర్వాత నేను మరి 23 years back వివాహం అయినప్పుడు మేము ఫస్ట్ టైం బెథెస్డాకి వెళ్ళినప్పుడు అసలు అంకుల్ ఎవరో నాకు తెలియదు, కానీ మా హస్బెండ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వందనాలు చెప్పినప్పుడు హీ వాజ్ వెరీ క్వైట్, ఒక చిన్న స్మైల్ ఇచ్చి వందనాలని చెప్పారు. ఓకే, సో మరి ఎస్తరక్క మరి నేను ఎస్తరక్క చాలాసార్లు మరి సేవకి వెళ్ళినప్పుడు అక్క తన హస్బెండ్ గురించి, అక్కకి తన హస్బెండ్ మీద ఉన్న డెడికేషన్, లేకపోతే అక్కకి తన హస్బెండ్ మీద ఉన్న ప్రేమ మరి ఎన్నోసార్లు డిస్క్రైబ్ చేసేవాళ్ళు, వాక్యంలో చెప్పేవాళ్ళు, మేము రూమ్ షేర్ చేసినప్పుడు నాతో ఎన్నో షేర్ చేసేవాళ్ళు కదా. సో నిజంగా మరి భార్య భర్తలు ఎంతో రోల్ మోడల్స్ గా మనకున్నారు సిటీలో. మరి చాలా మంది యంగ్స్టర్స్ కి ఒక చక్కని రోల్ మోడల్స్ గా ఉండటమే కాకుండా మరి వాళ్ళ మ్యారీడ్ లైఫ్ ని ఎలా కొనసాగింప చేయాలో మరి అంకుల్ అని ద్వారా మనం నేర్చుకోవచ్చు నిజమే. ఇంకోటి నేను చెప్తాను ఏంటంటే, అంకుల్ సిక్ అయినప్పుడు అంకుల కొరకు చేయబడిన ప్రార్థనలు మరి ఏ విశ్వాసి కొరకే చేయబడలేదు. అంటే అది ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ సే దట్, కానీ ఎంత మంది హండ్రెడ్స్ ప్రతి ఒక్క అసెంబ్లీలో ఎవరి ప్రార్థనలు విన్నా కానీ విజయానందం అంకుల్, ఏ గ్రూప్ లో చూసినా కానీ విజయానందం అంకుల్, ఎక్కడికి వెళ్ళినా కానీ విజయానందం అంకుల్ హీలింగ్ కొరకు ప్రార్థన చేసి, సో మెనీ మిలియన్స్ ఆఫ్ బిలీవర్స్ హ్యావ్ ప్రేయర్డ్ హ్యావ్ ఇంటర్సెడ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్ ఫర్ అంకుల్ కదా. అంటే దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే అందరికి అంకుల్ ఎడ్ల ఉన్న ఆ ప్రేమ. సో ఎస్తరక్క ఇవన్నీ మీరు విన్నప్పుడు మీరు ఎంత ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలని, ఇలాంటి హస్బెండ్ దేవుడు నాకు ఇచ్చాడు కదా, నిజమే మనకి కళ్ళ నీళ్ళు వస్తాయి. అండ్ లెట్ ద టీయర్స్ ఫ్లో, కన్నీళ్ళు వస్తాయి. అండ్ అంకుల్ ప్లేస్ నోబడీ కెన్ రిప్లేస్ ఎక్సెప్ట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభు తప్ప ఆ వాయిడ్ ని కానీ ఆ ఎంటీనెస్ ని ఎవ్వరు ఫీల్ చేయలేరు మన ప్రభు తప్ప. అండ్ ఐఎమ్ షూర్ ఇప్పటి నుంచి అంకుల్, ఇంతవరకు మీరు అంకుల్ మీద అనుకున్నారు, కన్ఫర్మ్ నౌ డెఫినెట్లీ 100% మీరే చెప్తారు సాక్ష్యం వెరీ సూన్ ప్రభు మీద ఎట్లా అనుకోవాలో ప్రాక్టికల్ గా. ద లార్డ్ తప్పకుండా విల్ బీ బై యువర్ సైడ్ అండ్ కంఫర్ట్. అంకుల్ గురించి 4 points నేను చెప్తాను. నంబర్ 1, హిస్ డివోషన్ టువర్డ్స్ గాడ్. మొన్న మరి నేను చెప్పాను కదా, నేను అంటే 50 years back అంటే వాళ్ళు యంగ్ కపుల్ గా వచ్చినప్పుడు, వాళ్ళకి ఇంకా పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ ఇంటిని సువార్త పనికి ఓపెన్ చేశారు కదా. సో హైదరాబాద్ లో బ్రదర్న్ అసెంబ్లీ పైనియర్ వర్క్ చేసిన వాళ్ళు. సో అప్పటి నుంచి ఈ రోజు వరకు కొంతమంది స్టార్ట్ చేస్తారు, మధ్యలో సంఘ పని వదిలేస్తారు, కొన్ని ప్రాబ్లమ్స్ రాగానే స్టాప్ ప్రీచింగ్ అలుగుతారు చేస్తారు. కానీ ఫర్ ద లాస్ట్ 50+ years వీ బీన్ సీయింగ్ అ కన్సిస్టెంట్ స్పిరిచువల్ లైఫ్, కన్సిస్టెంట్ స్పిరిచువల్ వాక్ విత్ ద లార్డ్, కన్సిస్టెంట్ వర్క్ విత్ ద లార్డ్ కదా. సో నంబర్ 1 ఎస్తరక్క, దిస్ ఇస్ స్పెషలీ ఫర్ యూ, ఎందుకంటే యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ అంకుల్ ద డివోషన్ హీ హ్యాడ్ టువర్డ్స్ గాడ్. ఎంత డివోషన్ అంటే ఆయన బుక్స్ ద్వారా మనం చూస్తాం, చాలా మంది ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. నేను అవి తెలుగులో ఉన్న కాబట్టి నేను చదవలేదు కాబట్టి, మా ఇంట్లో కూడా చాలా బుక్స్ ఉన్నాయి అంకుల్వి. అవి అక్కొకసారి చెప్పారు ఏంటంటే, మన సంఘాల కన్నా బ్యాప్టిస్ట్ వాళ్ళు, సిఎస్ఐ వాళ్ళు, బైబుల్ స్కూల్స్ వాళ్ళు, ACTC తర్వాత వేరే పెద్ద పెద్ద బైబుల్ స్కూల్స్, ఈవెన్ బెంగళూరులో ఉన్న ఆ పెద్ద బైబుల్ కాలేజెస్, ఇన్ఫాక్ట్ అంకుల్ బుక్స్ తీసుకొని వాళ్ళ
కరికులం లో ఒక పేపర్ ఆర్గనైజ్ చేశారంట. అంటే వాట్ అ గ్రేట్ థింగ్ ఇట్ ఈస్ కదా. మన అంకుల్ ఏంటి, ఆ బుక్స్ రాయటం ఏంటి, వాళ్ళు ఆ బుక్ తీసుకుని ఒక టెక్స్ట్ బుక్ గా మార్చడం కదా. సో ఇక్కడ వి సీ ద డివోషన్ ఆఫ్ అంకుల్ టువర్డ్స్ గాడ్. ద సెకండ్ వన్ ఏంటంటే ద డెడికేషన్ హ్యాడ్ టువర్డ్ గాడ్స్ వర్క్. అంటే ఈ వయసులో ఒక కొత్త చర్చ్ స్టార్ట్ చేయటం ఏంటి, ఈ వయసులో ఒక చర్చ్ కట్టడం ఏంటి కదా ఆయన డెడికేషన్. నెహెమియా లాగా, ఎజ్రా లాగా. So we see a great man of God trying to build the church of God, and we see that dedication towards his work, God's work. Mood with the desire to wear this family kada inda chepparu evaro uncle ki 3 sons and 1 daughter. Okay, daughters are easy to handle, sons entha kashtam cheppandi. But manu chustam vallu muggur pillalu leave alone the physical blessing, the spiritual aspect. Muggur pillalu ekkadunna gaani kada akke enno sal chepparu Daniel chinna padu nunchi enno doubts undevanta, spiritual questions undevanta kada. So mari alanti muggur yavana biddalni moga pillalni ee roju varaku kuda vaalla jeevithalu mess up chesukokunda, vaalla married లైఫ్ మెసప్ చేసుకోకుండా ఆ ముగ్గురు కూడా ఇంక్లూడింగ్ లిడియా. ఓకే, ఎందుకంటే ఈ మధ్య కూడా లిడియాతో నేను చాలా ఇంటరాక్ట్ అవుతున్నాను. ద వండర్ఫుల్ వే హీ హస్ నర్చర్డ్ హిస్ ఫోర్ చిల్డ్రన్ కదా. ఈ ఫోర్ చిల్డ్రన్ కూడా వాళ్ళు ఉన్న సినారియోలో, వాళ్ళున్న సిటీలో దే ఆర్ లివింగ్ ఫర్ ద లార్డ్. వాట్ ఎన్ అమేజింగ్ థింగ్ కదా. సో ద థర్డ్ వన్ ఈస్ హిస్ డిజైర్ టువర్డ్స్ ద ఫ్యామిలీ. అండ్ ఇందాక కొంతమంది చెప్పారు కూడా, అక్కని కూడా ఎంతో చక్కగా ప్రేమించారని కదా స్పిరిట్. వాళ్ళ మధ్యలో ఉన్న ఆ ప్రేమని మనం చూస్తాం పరమగీత గ్రంథాన్ని. ద ఫైర్ ఆఫ్ రొమాన్స్, ద స్పార్క్ ఆఫ్ లవ్ షుడ్ గో ఆన్ టిల్ the end, right? So nin chivari varaku we see vellidderu madhya aa prema ignite avutundi kada. We see a romance, we uncles and prabhu sarinthi kelle vadu, we have seen a wonderful romantic couple. Vallu ekkadiki ellina kalisi vache vallu. One amazing thing which really touched me endante, 3 samvatsaralu kritham when I was very sick, nin first time sin sick ainappudu naaku inka okay 1 minute I think 50 seconds undi. So nin sick ainappudu మరి నాకు అంకుల్ కంత రిలేషన్షిప్ లేకపోయినా, మరి ఐ డోంట్ నో అంత పెద్దవాళ్ళు కదా, ఏజ్ లో పెద్దవాళ్ళు, స్పిరిచువాలిటీ పెద్దవాళ్ళు, ప్రేయర్ లో పెద్దవాళ్ళు, ఆఫ్టర్ ఆల్ ఐమ్ అ కిడ్ బిఫోర్ దెమ్, వాళ్ళ కొడుకుల ఏజ్ నాకు ఉంటుంది, నేను సిక్కానని తెలిసి అంకుల్ లాంటి అంకుల్ ఇంకా ఎస్తారక్క కార్ వేసుకొని వచ్చి, మరి లిఫ్ట్ లేకపోతే మెట్లెక్కి వచ్చి దే కేమ్ టు ప్రే ఫర్ మీ. అంతే కదా ఒక గిఫ్ట్ కూడా ఇచ్చారంటే బీసీ అక్కడ ఏంటంటే ఒక దేవుని బిడ్డ విషయంలో వాళ్ళకున్న కన్సర్న్. మళ్ళీ ఏమన్నారంటే, అంకుల్ అమ్మ నువ్వేమి చింతపడద్దు, గో ఫర్ సెకండ్ ఒపీనియన్. జేమీ ఓకే సారీ అక్క, ఏదో కదా అంకుల్ వచ్చి ఏమన్నారంటే ఏమన్నారంటే నన్ను మీరు అన్నారు. అమ్మ మీరు ఏం భయపడద్దు, గో ఫర్ సెకండ్ ఒపీనియన్, గో టు అపోలో హాస్పిటల్ అని చెప్పారు. అని నా చేతిలో ఒక చాలా పెద్ద గిఫ్ట్ పెట్టారు కదా. హూ ఐమ్ ఐ అండ్ హూ ఇస్ హీ కదా. అక్కడ విసి ఆయన ఏంటంటే కన్సర్న్ మనం అక్కడ చూసాం. లాస్ట్ది హిస్ డిసర్న్మెంట్ టువర్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మరి బుక్స్ రాయటం ఈజీ కాదండి కదా. ఒక బుక్ రాయాలంటే ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ కదా. ఈజీగా ఏదో కూర్చొని టకటగా రాసి నాకు లాంగ్వేజ్ బాగుందని రాయటం కాదు అది. బుక్ ఒక బుక్ రాయాలంటే దాని వెనక ఎంతో రీసెర్చ్ ఉంది కదా. దాని వెనక దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా మరి దాన్ని ధ్యానించటము, తర్వాత దాన్ని మరి ఎలాంటి బక్రీ అంటే దాన్ని ట్విస్ట్ చేయకుండా ఉన్నది వాక్యం డిసర్న్మెంట్ కలిగి, దేవుని జ్ఞానం కలిగి రాయాలండి కదా. సో అంకుల్ ఈస్ అ గ్రేట్ మ్యాన్ విత్ గ్రేట్ డిసర్న్మెంట్ హూ న్యూ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మెంట్ కదా. సో అంకుల్ వెళ్తూ ఒక ఛాలెంజ్ మనకి ఇచ్చారు, ఏమంటే యూ ప్రీచ్ ద గాస్పెల్ అండ్ మీరు ఎక్కడున్నా కానీ సువార్త పని చేయండి, సంఘాలు కట్టండి, అండ్ మై బుక్స్ విల్ టాక్ అబౌట్ మై లైఫ్. అక్క ఎస్తే అక్క, వీఆర్ ఆల్ విత్ యూ, నాట్ అలోన్, లెట్ ద టియర్స్ కమ్. Okay, and be proud that you have had a great innings with your beloved husband. I love you akka, thank you so much, bye bye. Chal santosham. Esther Ebenezer, sister Esther Ebenezer, andariki vandanalandi. Priyamaina Zoom meeting lo unna sahodarulku andariki naa prema vandanalu telichestunnanu. Ee madhya kaalamlo prabhu nandu nidrinchina mana priya sahodarulu శౌరం క్రిస్టియన్ అసెంబ్లీ సంఘ పెద్దలు విజయానందం గారు మన మధ్య లేకపోవడంలో మనకెంతో లోటుగా ఉంది. ఆయన వ్యక్తిగతంగా ఎంతో నిదానము, నెమ్మది, తక్కువగా మాట్లాడు అనే విషయాలు నేను గమనించాను. అంత ఎక్కువగా పెద్దని గురించి నాకు తెలియదు, ఎందుకంటే నేను ఎక్కువగా పరిచయంగా లేను. కానీ సిస్టర్ గారితో నేను చాలా ఎక్కువగా పరిచయం. మేము అందరం కలిసి మోదుకూరులో వాక్య పరిచయానికి శ్రీకోటానికి వెళ్ళినప్పుడు మెల్సి సిస్టర్ గారు, ఎస్తర్ సిస్టర్ గారు, నేను ముగ్గురం కలిసి వాక్య పరిచయం చేసి మళ్ళీ మేము రాత్రి విజయవాడ బండి ఎక్కేటప్పుడు 12 గంటల రాత్రిలో మేము అక్కడ విజయవాడకు వచ్చి అక్కడ ఎంతో సేపు నాకు ఎన్నో విషయాలు చెప్పారు. అంటే ఎట్లా అంటే నాకు ఎంతో దగ్గరగా ఒక అక్క చెల్లిలాగా ఎంత అనుభవంగా, అంటే
ఏదో అక్కడ తీరుతుంది అన్నట్టుగా ప్రార్థన చేస్తుంది అన్నట్టుగా అయ్యిందో నాకు తెలియదు కానీ చాలా చక్కగా పంచుకున్నారు. అది నాకు చాలా సంతోషమైంది. అప్పటి నుంచి కూడా నేను వారి కుటుంబం కొరకు ఎలాగైనా ప్రార్థన చేయాలని నేను పట్టుబట్టాను. కానీ ముఖ్యంగా ఏంటంటే ఆ కుటుంబము నాకు తెలిసిన మటుకు ఆతిథ్యం ఇచ్చే దాంట్లో ఆ సంఘాన్ని ప్రేమించే విషయంలో మరి బీదవారిని కనికరించే విషయంలో సంఘ పెద్దల్ని దైవ సేవకుని ప్రేమించే విషయంలో ఎంతో త్యాగం ఉందని నేను గ్రహించుకున్నాను. కానీ ఈ సమయంలో ఇస్తర్ సిస్టర్ గారు ఒంటరిగా నిలబడిపోయారు. బ్రదరు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ మనం ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినంత మాత్రం మనం ఆధారపడడానికి లేదు. ప్రభు టైం వచ్చింది ఆయన పిలుచుకున్నారు. కానీ నేను గమనించింది ఏంటంటే బ్రదరు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు అందరూ నన్ను స్త్రీలు కూడా ప్రశ్నించారు. అంత వైరస్ ఉన్నప్పుడు బ్రదరు పోకూడదని తెలిసినప్పుడు సంఘము కూడా వెళ్ళకూడదు ఇంట్లో వాళ్ళు కూడా వెళ్ళకూడదు అని ఒక కట్టడం ఉన్నప్పుడు బ్రదర్ అక్కడికి ఎందుకు పోయారు. పోయినందువల్ల ఆయనకి అలాంటి తరుణం వచ్చింది ప్రభు దగ్గరికి వెళ్ళడానికి, పోకుంటే ఉండునేమో అని అన్నారు. కానీ నేను ఆ మాటని విశ్వసించలేదు. ఆ మాటకి నేను అంగీకరించలేను. ఎందుకంటే ఒకవేళ మనం అక్కడికి పోయి ఆ బ్రదర్ ఎందుకు వెళ్ళారు, అలసిన వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలిగినట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు అనే వచనం నాకు గుర్తొచ్చింది. ఎందుకంటే అలసిపోయిన వారిని ఆయన ఊరడించడానికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ తెలీదు ప్రభు చిత్తం లేదే ఒక తల వెంట్రుక రాలదు. కానీ ఆయన తల వెంట్రుక ఎందుకు రాలింది, అది ప్రభు ఆజ్ఞ లేదే ప్రభు ఆర్డర్ లేదే అది జరగదు. ప్రభు ఇప్పుడు కుటుంబంలో ఇస్తర్ సిస్టర్ గారిని మరి తన కుమారుని బాగలేనప్పుడు ఇంటికి తీసుకొచ్చి స్వస్థత పొందారు. కానీ బ్రదర్ని అన్ని దినాలు ఎందుకు పెట్టారు, అక్కడికి వెళ్ళి తప్పు చేసినందువలన కాదు. ఎందుకంటే ప్రభువు ఆజ్ఞ అంతవరకే ఉంది. ఎందుకంటే తను సంఘాన్ని సెటిల్ చేశారు, కుటుంబాన్ని సెటిల్ చేశారు, తర్వాత ప్రభువు ఇంటికి వచ్చినా కూడా ఆ యొక్క వైరస్లు అన్ని దినాలు ఇంట్లోకి వచ్చి ఇంకా బెడ్ మీద పడిపోకుండా ఆయన బెడ్ మీద పడ్డట్టు నేను ఇంతవరకు వినలేదు. ఎంత గ్రేట్ అసలు ఎంత ఆశ్చర్యం. నేను ఎబ్నెజర్ గారిని నా భర్త గారిని అడిగాను, బ్రదర్ ఎప్పుడైనా అనారోగ్యంగా బెడ్ మీద పడ్డారా అంటే లేనే లేదన్నారు. అది నాకు ఎంత వండర్గా ఉందో ఆ మాట. కానీ ప్రభువు ఆ బిడ్డని ఆయన చేసిన ఆత్మీయమైన మేలు ఆయన చేసిన సేవ దాన్ని రెట్టింపు చేసి పడక మీద పడకుండా అక్కడి నుంచి ఆయన ప్రభువు పిలుచుకున్నారు. కానీ ఆయన సాక్ష్యం ఏంటంటే నేను నా స్త్రీలకి చెప్పింది మా సంఘంలో అలసిన వారిని ఊరడించి మనసు కలిగి వెళ్ళారు. కానీ అది వెళ్ళినందువల్ల చనిపోవాలి, అది లాస్ట్ మూమెంట్లో ఆయనకి ఎంతో బిరుదు ఆయనకి ఎంతో పేరు వచ్చిందని నేను అనుకుంటున్నా. చూడండి ఎవరన్నా పోయి మరణం అవరు, కానీ అలసిన వారిని ఊరడించి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఎంత గొప్ప మేలు చేశారు, ఎంత గొప్ప ఆత్మీయమైన మేలు, అది నా హృదయంలో అన్నిటికంటే గొప్పగా నేను ఎంచుకుంటున్నాను. అంత గొప్ప సాక్ష్యం ఆ ప్రభు ఆయన ద్వారా పొందారు. ఆత్మీయులకు మేలు చేయడం జరిగింది కాబట్టి ప్రభు తనను పిలుచుకున్నారు. కనుక ఈ విషయంలో మనందరం నేర్చుకోవాల్సింది ఆపదలో ఉన్నవారు కష్టాల్లో ఉన్నవారికి మరి నలిగిపోయిన వారి దగ్గరికి మనం వెళ్ళడం అనేది తరచుగా జరగాలి. కానీ మేము మొన్న రాలేకపోయింది ఎందుకంటే కట్టలను బట్టి సంఘము కట్టలను బట్టి పెద్ద వయసుని రాలేకపోయాం. కానీ మేమెంతో కన్నీరు కార్చి ప్రార్థించగలిగినాం. కానీ అలా ఊరడించే మనసు అందరూ కలిగి ఉండాలని కూడా నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మరి సిస్టర్ గారు కి నేను ఇంతకంటే ఏం చెప్పలేను, కానీ బైబిల్ చదివినప్పుడు నాకు తెలిగింది ఒకరిని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను అనే మాట ఎత్తి నేను ప్రార్థన చేస్తున్నాను. తర్వాత నీ దుడ్డు కర నీ దండము నన్ను ఆదరించును అనే మాట సిస్టర్ గారు సిస్టర్ని తప్పకుండా ఈ మాట ఆదరించే మాట ప్రభు ఆమె పట్ల నెరవేరుస్తాడు. తర్వాత ఆయన ఇంకో మాట అన్నారు యోహాను సువార్త 14:16లో నేను తండ్రిని వేడుకుందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండేటకే ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించను అన్నాడు. కాబట్టి ఆదరణకర్త మన దగ్గర ఉన్నాడు, మనం ఏం భయపడిన అవసరం లేదు. మిమ్మల్ని అనాథులుగా విడవను మీ యొద్దకు మరలా వద్దును అన్నారు. కాబట్టి మనం ఇప్పుడు అనాథులం కాదు. మన బ్రదరు ప్రభు దగ్గర ఉన్నారు, నిత్య మహిమలోకి వెళ్ళిపోయారు.
ఎప్పుడు పద్మావతి ఆంటీ గారు నాకు ఎప్పుడు చెప్పేది, అమ్మా నిత్య మహిమలోకి వెళ్ళాలి రా, ప్రార్థన చేయమ్మా అనేది. నిత్య మహిమనా అది, అబ్బా ఎంత గొప్ప మాట అని నేను ఎప్పుడు ఆలోచించేదాన్ని. నేను అదే ప్రేయర్లో చేస్తుంటాను. కాబట్టి మన బ్రదరు ఇప్పుడు నిత్య మహిమలోకి పోయి ఉన్నారు, మనల్ని అనాథలుగా వదలలేదు, మన దగ్గర ప్రభు ఉన్నాడు, మనం ఏ విషయం కూడా భయపడిన అవసరం లేదు. కాబట్టి నేను ఆ కుటుంబం గురించి ఎంతగానో నేను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను. బ్రదర్ చేసినటువంటి మేలు, ఆదరణ, ఆ దాతృత్వమైన మనసు ఆ కుటుంబం ద్వారా నాకు తెలుసు. కాబట్టి ఈ విషయం మా కుటుంబం అంతా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. యుఎస్ నుంచి డాలీ, 3 మినిట్స్. అందరికీ వందనాలు. I'm not a good speaker. I don't take 3 minutes, but I want to share something which I personally experienced with Baba. నేను ఎస్తర్ అక్క వాళ్ళ చిన్నమ్మ కూతుర్ని. The sudden demise of Baba, really it's very painful. ఎందుకంటే నా లాస్ట్ మంత్ అంతా నా డైలీ రొటీన్ లో అయిపోయింది. మార్నింగ్ లేస్తానే వాట్ ఆర్ ద అప్డేట్స్ అని చెప్పి. సో ఈ వార్త నిజంగా ఇట్స్ అ షాక్. ఎందుకంటే దో వీ నో దట్ హీఈస్ ఇన్ ద హాస్పిటల్, వీఆర్ ఆల్ ఎక్స్పెక్టింగ్ హిమ్ టు కమ్ బ్యాక్ కదా. ఎంతో మంది ప్రేయర్ చేశారు, కానీ మేబీ దేవునికి బహుప్రియంగా అనిపించాడేమో, అందుకే ప్రభు ఆయనని పిలుచుకున్నాడు. అయితే బావతో ఎన్కౌంటర్స్ ఇట్స్ వెరీ లిమిటెడ్ ఫర్ మీ, బట్ దే ఆర్ వెరీ ప్రొడక్టివ్. సో ఐ జస్ట్ వాంట్ టు షేర్ సమ్ ఆఫ్ ద వెరీస్ ఆఫ్ అవర్ బావా. సో ఐ కుడ్ సే హీ ఈస్ ఎ వెరీ బ్లెస్డ్ మ్యాన్. మీరు అందరు ఎంతో చక్కగా మాట్లాడారు, అవన్నీ చెప్తుంటే అక్క చెప్పినట్లు అబ్సల్యూట్లీ దే ఆర్ 100% కరెక్ట్ అని అనిపించింది. సో ఆయన హీఈస్ ఎ వెల్ స్ట్రక్చర్డ్ మ్యాన్ and he is a well disciplined man. Moreover, he is a very good Bible teacher. Kada chaala mandi tarvata malli vere vaalto nen maatladinappudu chaala mandi chepparu enta chakkadi vakyamu enta Bible trainer ani cheppochu ani chepesi. Though God had blessed him abundantly, enta humble life, enta simple life chustam kada. Vaalla intiki ellinappudu kuda asalu aa discipline gaani aa structure gaani నేను చిన్నప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఎంత ఎంత బాగుంది కదా అని అనిపించేది అనమాట. రోజు డ్యూటీకి వెళ్ళి వచ్చేటప్పుడు హీస్ టు గెట్ ద వెజిటబుల్ తెచ్చి వాట్ టు కుక్ అండ్ ఎవ్రీథింగ్, అట్లా కన్సర్న్డ్ గా ఉండి చూసుకునేవాళ్ళు. తర్వాత ఎంతో చక్కగా వాక్యం చెప్పేవాళ్ళు. నేను 20 ఇయర్స్ బ్యాక్ నేను విన్న వాక్యము ఇట్స్ స్టిల్ ఫ్రెష్ ఇన్ మై మైండ్. తర్వాత ఎంత పంక్చువల్, వెరీ పంక్చువల్ అని చెప్పొచ్చు. సో చర్చ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ చర్చ్కి వెళ్ళినప్పుడు ఎక్కువ మంది లేరు. సో నేను అక్క వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను కాబట్టి వాళ్ళతో పాటు వెళ్ళా చర్చ్కు. ఫ్యూ పీపుల్, కానీ ఎవరి కోసం వెయిట్ చేయలేదు. దే జస్ట్ స్టార్ట్ అవే అట్ ద రైట్ టైం అనమాట. తర్వాత వాక్యంలో బావగారు చెప్పిన మాట నాకు ఇంకా అంటే నాకు ఎంతో హెచ్చరిక అది. సో బీ ఆన్ టైమ్, దేవుని సన్నిధానంలో ట్రై టు బీ ఆన్ టైమ్. యూ నీడ్ టు బీ ఆన్ టైమ్, నాట్ ట్రై. ఇఫ్ నాట్ అట్లీస్ట్ బీ ఇన్ టైమ్ అని చెప్పినారు. ఆ టైంలో నాకు ఆన్ టైమ్ ఇన్ టైమ్ అంటే కూడా నాకు ఐ డి నో ద డిఫరెన్స్. కానీ ఎంత చక్కగా వివరించినారంటే ఈవెన్ ఆఫ్టర్ 20 ఇయర్స్ ఇట్ విల్ బి ఇట్ జస్ట్ రిమైండ్స్ మీ అనమాట. తర్వాత హీ సో ఎంతో క్రమము కలిగిన వ్యక్తి, సో వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ వెరీ నాలెడ్జబుల్. అందరు చెప్పిన విధంగా బాబా బుక్స్ ఈవెన్ అనంతపూర్ లో కూడా చాలా బుక్ స్టాల్స్ లోకి వెళ్ళినాయి. అండ్ హీ సో కన్సర్న్ అబౌట్ దాట్, ఆ బుక్స్ ఎన్ని పోయాయి, తర్వాత ఎన్ని మిగిలినాయి, అవన్నీ కూడా ఎంతో కన్సర్న్ గా ఊరికే ఇచ్చేసి వెళ్ళి అయిపోయిన వెళ్ళి అని అనుకునే వాళ్ళు కాదు. హీ యూస్ టు టేక్ ఫీడ్బ్యాక్ అబౌట్ ఇట్ అనమాట. తర్వాత వెరీ జనరస్ ఫ్యామిలీ అని నేను చెప్పచ్చు. ఎందుకంటే దేవుని సేవకులకే కాదు, ఎవరు ఆ ఇంటికి వెళ్ళినా గానీ హ్యాపీగా బయటకు వచ్చేవాళ్ళు. ఈవెన్ అక్క వాళ్ళు మా ఇంటికి వచ్చినా దే యూస్ టు గివ్ అస్ గిఫ్ట్స్ మనీ. తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చినా కూడా ఎవరిని ఒట్టి చేతులతో వెళ్ళనిచ్చే వాళ్ళు కాదు. తర్వాత ఇంకా దే ఆర్ వెరీ దే మేక్ ఎవ్రీ వన్ హ్యాపీ. తర్వాత దే ఆర్ వెరీ కన్సర్న్, బాబా చాలా కన్సర్న్ అంటే కనిపించదు కానీ ఏమి పట్టించుకుంటారా అన్నట్లు అనిపించేది. కానీ
కానీ ఎంత కన్సర్న్ అంటే వి పర్సనల్లీ ఎక్స్పీరియన్స్డ్ ఇట్, ఎందుకంటే మా మ్యారేజ్ సెటిల్ అయింది అక్క వాళ్ళ ఇంట్లోనే. సో ఇంకా మ్యారేజ్ అయిపోయింది చేసేసారు అయిపోయింది అని అనుకోలేదు. సో హీ సో కన్సర్న్ ఎందుకంటే ఎలా ఉన్నారు అని, తర్వాత ఎంతో సున్నితంగా హెచ్చరించే వాళ్ళు అనమాట. సో తర్వాత హీ ఈస్ అ వెరీ గుడ్ అకాడమిషియన్, చెప్పాను కదా వెరీ ఫ్యూ ఎన్కౌంటర్స్ అని. కానీ వెన్ కదిరికి వెళ్ళేటప్పుడు అనంతపూర్లో స్టాప్ అయ్యేవాళ్ళు అనమాట. సో ఇంట్లో ఉన్న ఆ కొంచెం టైం కూడా హీ యూస్ టు స్పెండ్ విత్ ద కిడ్స్, పిల్లలతో కూర్చొని తర్వాత పిల్లలకి ట్యూషన్ చెప్పించేదాన్ని. ఒక మ్యాథ్ టీచర్ వచ్చేవాడు అనమాట ఇంటికి, ఆయన చెప్పేటప్పుడు ఆ 1 అవర్ అక్కడే ఉండి చక్కగా విని బుక్స్ అన్ని చూసి ఎంత బాగున్నాయి అని చెప్పేసి, ఆ సిలబస్ అంతా చూసి, అంటే ఊరికే ఇంకా కూర్చొని ఏముందిలే అని అనుకోలేదు. సో వెర్ ఎవర్ హీ విల్ మేక్ ఇట్ ప్రొడక్టివ్ అనమాట. తర్వాత హీఈస్ అ వెరీ సింపుల్ మ్యాన్ అండ్ వెరీ ఫ్యామిలీ ఓరియంటెడ్. తర్వాత వీ హ్యావ్ ఎ గుడ్ రిలేషన్, ఫ్యామిలీ రిలేషన్. సో మా ఫీలింగ్స్ని వీ మేడ్ ఇట్ ఇన్ టు వర్డ్స్. సో ఐ థింక్ ఐ కుడ్ రీడ్ ఇట్. నిబంధనకు నిలువు చెత్తు, క్రమశిక్షణకు కొలమానం, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం, యథార్థత మారు పేరు, మొహమాటం లేకుండా నిజాన్ని నిజంగా మాట్లాడడం, ఇన్ని సుగుణములు కలిగి ఉన్న గర్వించని నిగర్వి, ప్రభు అయిన యేసుక్రీస్తు బిడ్డగా సాక్షిగా జీవించిన విజయానందం గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్. దివ్యా శాంబాబ్. అందరికి ఉన్నాలాంటి అక్కాస్ చెల్లెళ్ళు, పెద్దన గురించి మాట్లాడటానికి సరిపోని దాన్ని, the least of all in the sharing list, cousin list, know not my humility but my truth. Oh Lord, please help me. Petnana was a man who chose to stand alone if it were for truth. Though condemning his voice may seem, truth is always bold and loud is what I can say about my Petnana. Behind his loud acts of truth hid his huge heart of good deeds or kindness to fellow men in secret. Petnana gurinchi nene madhya days lo ekkuva vinna Uttarakhand Venkatesh anna life lo emi Martur and Bommanam padilo seva chesina Joseph uncle job vishayamlo emi Petnana's secret seeds of kindness shone blew my mind off. అందరు చేసే మంచి బయటికి తెలిసే విధంగా ఉంటుంది మోస్ట్లీ, బట్ కొంతమంది గుడ్ యాక్ట్స్ డోంట్ హ్యావ్ అ స్పాట్ లైట్. దేర్ స్టేజ్ ఫర్ రివార్డ్ ఇస్ హెవెన్ అండర్ ద షకైనా గ్లోరీ ఆఫ్ ఆర్ లార్డ్ ఇస్ వాట్ ఐ బిలీవ్. కౌంట్లెస్ ప్రేయర్స్ డిడ్ షేక్ హిస్ థ్రోన్ డ్యూరింగ్ దోస్ 39 డేస్. వీఆర్ లెఫ్ట్ విత్ నో ఆన్సర్స్. మమ్మీ సెడ్ దిస్ లైన్, It pleased the Lord to take Petnana to glory so that we do not take glory for all our prayers. Nijanga align nake anpinchindi. In seeking his glory, I was seeking glory for my prayers without my knowledge. Pandemic is known for many frontline warriors. My Petnana is no less to be called a frontline warrior for Christ's sake, like Epaphroditus in Philippians 2. Fact remains, this is a speechless loss that silenced us all as a family. But I feed myself on this matter of pride that my Petnana continues to live as a frontline warrior in a generation where serving the Lord has become such an easy life. And so are his writings that continue to speak life till the Lord comes. Thank you. Andarkonnalan. నెక్స్ట్ ప్రేమ మిట్ట. ప్రేమ మిట్ట, ప్రేమక్క మీకందరికీ ప్రభు నామమున వందనాలండి. ఇలాంటి సందర్భంలో మాట్లాడాలంటే చాలా కష్టము. దాదాపు
ఏడు వారాల నుంచి ప్రార్థన చేస్తూ చేస్తూ సడన్ గా ఒక వ్యక్తి మన దగ్గరలో నుండి వెళ్ళిపోయాడంటే అది అంగీకరించడం ఎంతో కష్టం. నేను ఎవరినో మీకు తెలుసు కదా, ఎస్తేర్ అక్క చెల్లిని. మాకు విజయానందం గారు మా ఇంటిలో 5 మంది పిల్లల్లో ఆయన మొదటి అల్లుడు, మా ఇంటి అల్లుడు. కానీ ఆయన మొదటి అల్లుడే కానీ మాకందరికీ ఒక పెద్ద అన్నగా, బాధ్యత గలగా ఆయన మా పట్ల ప్రవర్తించారు. మేము 4 మమ్మల్ని ఆయన ఖండించవలసి వచ్చినప్పుడు ఎప్పుడు వెనుకంజ వేసేవారు కాదు. ఒక వ్యక్తిగా ఆయన ఒక మంచి జీవితాన్ని ఆయన జీవించి వెళ్ళారు. ఎన్నో సంగతులు ఇంతవరకు మనం విన్నాము బావగారి గురించి, కానీ వ్యక్తిగా ఆయన కొంతమంది వ్యక్తులను గురించి ఘనులు ఘనురాను అని బైబిల్ గ్రంథంలో ఉంది. అలా ఘనుడు అని చెప్పడానికి నేను వ్యక్తిగతంగా వెనకాడను. ఆయన జీవితము ఎంతో యథార్థమైన జీవితం జీవించాడు. ఒక ఖచ్చితత్వం అనేది, నీతి అనేది ఆయన జీవితంలో నేను గమనించాను. మొట్టమొదటిగా మా అక్క వాళ్ళ పెళ్ళైనప్పుడు ఆయన ముక్కు సూటితనం చూసి నాకు కొంచెం ఇబ్బందిగా ఉండేది, కొన్నిసార్లు హర్టింగ్గా కూడా ఉండేది. కానీ తర్వాత ఇయర్స్ గడిచే కొద్దీ ఆయన హృదయంలో ఉన్న ఆ యొక్క యథార్థత, ఆ ఖచ్చితత్వాన్ని నేను గమనించి అప్రిషియేట్ చేయటం నేను మొదలుపెట్టాను. తర్వాత మా బావగారు ఎదుటి వ్యక్తి ఎవరైనా తప్పు చేస్తే వారి వెనక ఎప్పుడు మాట్లాడరు, కానీ సూటిగా ఆ వ్యక్తితోనే మాట్లాడి మందలించే తత్వం కలవారు. కొంతమంది మామూలుగా ఎదుటి వ్యక్తులు తప్పులు చూసినప్పుడు నైస్గా ఉండడానికి ప్రయత్నం చేస్తాం, ఎందుకంటే వాళ్ళని హర్ట్ చేయకూడదని. కానీ అలాంటి తత్వం కాదు, తప్పకుండా ఆ వ్యక్తిని గురించి ఆయన ఖండించే స్వభావం ఆయనది. వెనక ఏ వ్యక్తులను గురించి కూడా ఆయన చెడుగా మాట్లాడటం లేదా బ్యాక్ బైటింగ్ అనేది చేయటం నేను ఎప్పుడు వినలేదు. తర్వాత ఒక వ్యక్తిగా తను వేరే వాళ్ళతో పోటీ పడే తత్వాన్ని నేను ఎప్పుడు చూడలేదు. ఎవరిలాగో నేను ఉండాలి, నా పరిచయం ఉండాలి అన్న అన్మ్యూట్ చేసుకోక అన్మ్యూట్ సో ఇంతవరకు చెప్పినంత వినబడలేదా? ఇప్పుడే బ్యాక్ బైటింగ్ అయిపోయింది. ఆయన పరిచయం ఏదో, హీఈస్ వెరీ డెఫినెట్ అబౌట్ హిస్ గిఫ్ట్ లేదా ప్రభు ఇచ్చిన కృపావరం. ఎవరిలాగా ఉండాలని, ఎవరిలాగా పరిచయం చేయాలని ఎప్పుడు పోటీ పడిన వ్యక్తిత్వం భావాలను నేను చూడలేదు. తను సంఘాలకి ఒక పెద్ద ఆస్తిని ఇచ్చి వెళ్ళారు. ఏంటంటే తన కృపావరము పునాదులు గల ఆ యొక్క సూత్రాలను, విశ్వాస జీవితానికి గల సూత్రాలను చిన్న చిన్న బుక్లెట్స్లో రాసి ఆయన అందరికి తరతరాలుగా ఆయన పెట్టిపోయారు. గొప్ప స్వాస్థ్యాన్ని ఆయన విడిచిపెట్టి వెళ్ళారు. తర్వాత కుటుంబ జీవితంలో కూడా చూస్తే ఒక కుటుంబ యజమానిగా చక్కటి ఎగ్జాంపుల్ ఎవరైనా ఉన్నారంటే నేను బావని చెప్పగలను. తన కుటుంబం ఎప్పుడు ఒక క్రమమైన పద్ధతిలో ఉంటుంది. ఇంటి యజమాని నుండి పిల్లల వరకు ప్రతి ఒక్కరూ ఒక క్రమమైన పద్ధతిలో ఆ కుటుంబంలో సాగుతూ ఉంటారు. భార్య స్థానం భార్యది, పిల్లల స్థానం పిల్లలది, కుటుంబ యజమాని స్థానం ఆయనది. అలాగే వాక్య క్రమంలో ఆ యొక్క కుటుంబము ఆయన యజమానిగా ఆయన చేస్తాడని నేను చెప్పగలను. తర్వాత పిల్లలను ఎంతో భక్తి మార్గంలో పెంచాడు. చిన్నప్పటి నుంచి వాళ్ళ పర్సనల్ కేరు, వాళ్ళ భక్తి జీవితం పట్ల, తర్వాత వారి విద్య పట్ల, తర్వాత వారి ఉద్యోగాల పట్ల, అన్ని వ్యక్తిగతంగా పర్సనల్ కేరు పిల్లల పట్ల ఆయన తీసుకున్నట్లు నేను గమనించాను. పెళ్లి కాకముందు నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం వచ్చి వారితో కొన్ని దినాలు ఉండేదాన్ని. అప్పుడు ఇవన్నీ నేను గమనించాను. చాలా ఇంట్రెస్ట్ చూసుకున్నారు పిల్లలు. పిల్లలకి ఈలోక రీత్యా మాత్రమే కాకుండా ఆర్థిక ఆస్తి కూడా ఆయన ఇచ్చి వెళ్ళిపోయినట్లు చెప్పగలము. ఇప్పుడు 4 పిల్లలు ఒక మంచి మాదిరికరమైన కుటుంబ జీవితాలు జీవిస్తూ సంఘాలలో ప్రయోజకులుగా ఉన్నారంటే అది బావ వారిని పెంచిన క్రమము, ఆ విధానం అని చెప్పగలను. తర్వాత ఆత్మీయంగా కూడా ఆయన ఎన్నో తరతరాలకు కావలసిన ఆ యొక్క ఆస్తిని ఆయన విడిచిపెట్టినట్లు నేను చెప్పగలను. నా జీవితంలో ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, మేము అంబాజీపేట నుంచి ఒక 6 మంత్స్ నేను పిల్లలతో ముందు వచ్చాను. తర్వాత మిట్ట గారు జాయిన్ అయినారు.
అప్పుడు మేము అక్క ఇంటి పైన ఫ్లాట్ లో ఉన్నాము. మా పెద్ద కుమారుడు ఆన్సర్ షీట్స్ దాచిపెట్టి మార్కులు తక్కువ వచ్చాయని అబద్ధం చెప్పాడు. అప్పుడు నేను ఆ అబ్బాయిని చాలా ఖండించి చాలా బాధ పెట్టాను. తను వెళ్ళిపోయాడు ఇంట్లో నుండి. వెళ్ళిపోయినాక తర్వాత స్టీవీ వాళ్ళంతా వెతికి ట్యాంక్ బండ్ దగ్గర ఉంటే అబ్బాయిని తీసుకొచ్చారు. అప్పుడు బావ పైకి మా ఇంటికి వచ్చి నన్ను చాలా ఖండించారు. ఇది కాదు పిల్లల్ని పెంచవలసిన విధానము, టీనేజ్ బాయ్స్ని చాలా సున్నితంగా పెంచాలి, నువ్వు రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే పిల్లల్ని దూరం చేసుకుంటావు అనే సత్యాన్ని బావ ద్వారా నేను నేర్చుకున్నాను. అప్పటి నుంచి పిల్లల పట్ల ముఖ్యంగా టీనేజ్ పిల్లల్ని ఎలా ట్రీట్ చేయాలో అనేది బావ నాకు వ్యక్తిగతంగా నేర్పించి వెళ్ళారు. అలాంటివి ఎన్నో నేను నేర్చుకున్నాను. ఇప్పుడు సమయం లేదు కాబట్టి నేను మిగతా వాళ్ళకి సమయం ఇవ్వాలనుకుంటున్నాను. కానీ అక్క విషయంలోకి వస్తే ఈ ఎంతగానో ప్రార్థన చేశాము, చాలా వందలు ఈ ఇండియాలో మాత్రమే కాకుండా యుఎస్ యూకే మా పిల్లల అటెండ్ అయ్యే సంఘాల్లో కూడా ప్రార్థన చేశాం. బాగా హాస్పిటల్కి వెళ్ళక ముందు నార్మల్ వ్యక్తిగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. కాబట్టి మాకు ఎవరికి అంత ప్రాణాపాయం వస్తుందన్న నమ్మకం లేదు. తర్వాత మేము ఎంతో వాగ్దానాలు పెట్టి మా ఐదుగురు అక్క చెల్లెలు రోజు జూమ్లో ప్రార్థన చేసి ఎంతో పోరాడాం. చివరికి బావను ప్రభువు తీసుకోవటం ఆయన చిత్తం అయింది. అది యాక్సెప్ట్ చేయటం మా అక్కకు మాకు ముఖ్యంగా అక్కకి ఎంతో కష్టంగా ఉంది. ఎందుకంటే వారిద్దరూ 50 ఏళ్ళు కలిసి జీవించారు కాబట్టి ఇది వెంటనే ఒక షాక్గా వచ్చిన దాన్ని ఎంతో పాజిటివ్గా మేము అక్కను కూడా ప్రోత్సహించాం, తప్పకుండా బావ వస్తారు ఇంటికని. అలాంటి దాన్ని ఇప్పుడు సడన్గా ఆ యొక్క లాస్ను అంగీకరించడము చాలా కష్టము, కానీ ప్రభువు తప్పకుండా సహాయం చేస్తాడని అనుకుంటాము. ఇది ఆయన చిత్తము, ఆయన చిత్త ప్రకారం ఆయన తీసుకున్నారు. యవన ప్రాయంలో ఆయనను రక్షించి ఒక మంచి కుటుంబ జీవితం జీవించటకు, సంఘ జీవితం జీవించటకు ఆయనకు సహాయం చేసి ఆయన పని అయిపోతేనే ఆయన తీసేసుకున్నారు. ఇప్పుడు ఆయన మనం క్వశ్చన్ చేయడానికి మనకి అధికారం లేదు కాబట్టి దీన్ని అంగీకరించడానికి అక్క కోసము మనం అందరము ప్రార్థన చేయ బద్దులమై ఉంటున్నాము. ముఖ్యంగా ఇక్కడ కూడి ఉన్న సహోదరులందరినీ నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, అక్క కొరకు మీరు ఎక్కువగా ఆమె ఆదరణ కొరకు ప్రార్థించాలని నేను మనవి చేస్తున్నాను. కీర్తన గ్రంథంలో ఒక వచనం ఉంది, 73వ దావీదు కీర్తన 26వ వచనము. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను, దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. అవును, ఇటువంటి పరిస్థితుల్లో మన శరీరము హృదయం అంతా ఇంకా కృంగిపోయి క్షీణించిపోయినట్లే ఉంటుంది. కానీ ఇలాంటి పరిస్థితులు దేవుడే మనకు నిత్యము హృదయానికి ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. ఈ యొక్క వాక్యము అక్కకి మనకందరికీ కూడా అనుభవించుకునే దేవుడు మన హృదయాలకి స్వాస్థ్యంగా ఉండాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. I am Jessin, the youngest granddaughter of Vijayanandam. I would like to share some thoughts about my grandfather. He was very quiet, patient and observant. He was very fond of reading books and magazines related to the Bible and also in general. He indeed loved to explore the Word of God. He used to get up very early at about 3 a.m. in the morning without disturbing anyone and spend his time with the Lord. He used to read many biblical commentaries and books and made notes which he has included in many of his books. He has written 16 books. By this, I understood how he spent his time in a very good and fruitful manner. We usually had our family prayer at 7:30 in the morning, and he used to explain and clear many doubts from the Word of God. During the prayer, he used to kneel down, though it was very difficult for him being about 70 years of age. And also encouraged us to do the same. He was very particular about how I was doing in school and about my grades. And sometimes he used to come to school and pick me up when no one was available. He used to ask me general knowledge questions, which I love to answer. And he liked to share his childhood memories with all of us, like all our cousins. He was also very disciplined in the church and guided everyone to be God-fearing. From few of these things mentioned above, I have learned
many lessons from his life, and I would like to walk in his footsteps. Thank you. Sister Premila from Kadapa, Veraka Assembly. అయిపోయిందమ్మా, ఇంక లాస్ట్ కి వచ్చాము, లాస్ట్ బట్ వన్. ప్రమీల జూమ్ యాప్ లో అటెండ్ అయిన సోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా దేవజనులైన విజయానందాన్ని గారి గురించి నేను మాట్లాడాలంటే నాకు ఒక గొప్ప ప్రివిలేజ్ గా నేను భావిస్తున్నాను. కుటుంబీకులకు నా కృతజ్ఞతలు. నేను దైవజనురాలు గ్రేస్ పద్మ ప్రభుదాస్ గారి నుండి, అలాగే సోదరి మెస్సి శాంబాబు గారి నుండి, వాళ్ళ ఇద్దరు పిల్లల నుండి ఆయా సందర్భాలలో మాతో చెప్పిన విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వాటి నుండి నేను గ్రహించి నన్ను ఆలోచింపదగిన విషయాలు మాత్రమే మీతో నేను పంచుకుంటున్నాను. దైవజనులు, విజయానందం గారు మంచి విశ్వాసి, అంతేకాకుండా క్రమశిక్షణతో కూడిన జీవితం కలిగిన మంచి దైవజనుడు, సేవాశక్తి సత్యాసక్తి కలిగిన దైవజనులని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహము లేదు. అంతేకాకుండా వారు ఏ విషయమైన విషయాలను నిష్కర్షిగా, అంటే మౌమాటం లేకుండా ఖచ్చితంగా చెప్పేవారు. ఖచ్చితంగా సత్యం విషయంలో రాజీపడిన ధోరణిలో ఉంటూ దాని కొరకు ఒంటరిగా అయినా కానీ నిలబడి ఆ విషయాన్ని తెలియచేసేవారుగా ఉన్నారని చెప్పవచ్చు. మాత్రమే కాకుండా తోటి సేవకులతో వారు సామాన్యులైనా వారితో కలిసి పనిచేయగలిగిన మనస్తత్వం కలిగిన మంచి మనసు మంచి వారని నేను గ్రహించాను. మరి కుటుంబ విషయానికి వస్తే వారు బాధ్యత కలిగిన, శ్రద్ధ కలిగిన, ప్రేమ కలిగిన ఒక మంచి మాదిరికరమైన హస్బెండ్ అనే ఎస్ఏ సిస్టర్ గారికి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకసారి నేను విన్న సంగతి చెప్తున్నాను. సోదరి అనారోగ్యంగా ఉన్నప్పుడంట మన దైవజనులు విజయానందం గారు వారికంట భోజనాన్ని తానే స్వయంగా ఫోన్తో తినిపించేవారంట. దాన్ని బట్టి చూస్తే ఈ ఆలోచనను మీకే నేను వదిలేస్తున్నాను, మీరు ఆలోచన చేయండి. ఆ తర్వాత దైవజనులు విజయానందం గారు ఒక మంచి మాదిరికరమైన తండ్రి అని చెప్పవచ్చు. వారిని చక్కగా పిల్లలను పెంచి రక్షణలోకి నడిపించుటలు, ఆత్మీయంగా వారి జీవితాలు పట్టుటలు, అలాగనే స్థిరపరచుటలో కూడా ప్రభు వారికి కృపను అనుగ్రహించారు. మాత్రమే కాకుండా గ్రాండ్ చిల్డ్రన్ వారితో కలిసి సంతోషించేదాన్ని కూడా మహాకృప ప్రభు వారికి అనుగ్రహించారు. తర్వాత వారు ఒక మంచి బైబిల్ టీచర్, గుడ్ రైటర్ అని కూడా చెప్పచ్చు. మా దగ్గరికి కడప బెరాకలో బైబిల్ స్కూల్ జరిగినప్పుడు కొన్ని ఆయా సందర్భాల్లో వచ్చినప్పుడు మా దగ్గర చాలా విషయాలు వారు పంచుకున్నారు. ఈ మధ్య 2 ఇయర్స్ ముందుగా కూడా బైబిల్ స్కూల్కి వచ్చారు. ఆ విషయాన్ని ఏం చెప్పారు నాకు ఎంత జ్ఞాపకం చేసుకున్న గుర్తుకు రావడం లేదు. వారు బైబిల్, మంచి బైబిల్ టీచర్. నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే సాధారణంగా అందరూ లెక్చర్ మెథడ్లో బైబిల్ స్కూల్లో కూడా ఏదో సంఘంలో ఉపదేశించినట్లుగా ఏదో వాళ్ళు అనుకున్న విషయాలు గబగబా చెప్పేస్తారు. ఆ తర్వాత స్టూడెంట్స్ ఫాలో అవుతున్నారా లేదా వాళ్ళకి అర్థమవుతుందా లేదని, కానీ వీరు మాత్రం వాళ్ళు లేకుండా స్టడీగా స్లోగా మళ్ళీ రిపీట్ చేస్తూ విషయాన్ని ఒక టీచర్ బోధించినట్టుగా స్టూడెంట్స్కి టీచర్ ఎలాగ బోధిస్తారో అలాగ బోధించడము నేను గమనించాను.
అంతేకాకుండా నేను ఎంతగానో వారు బైబిల్ క్లాసెస్ నేనటెండయ్యి ప్రత్యక్ష గుడారము ఈ మెస్సయా కీర్తనలు ఇవన్నీ వివరించడము నాకు ఎంతగానో ఆత్మీయంగా నేను బలపడుకోవాలి దోహదపడ్డదని నేను ధైర్యంగా ప్రభు యొక్క చెప్పగలను. వారు రైటర్ ఇంతకుముందు ఆ పాప మేరీ సిస్టర్ కూడా చెప్పారు చాలా పాటల పుస్తకాలు వచ్చాయి అందులో మనం పాట పాడుకునేటప్పుడు ఈ ఈ రైటర్ ఎవరు ఈ పాట రాసింది అని ఆలోచిస్తాం కానీ మనకు తెలియదు కదా. ఈసారి వారు వేసినప్పుడు ఆ పాట రాసిన రైటర్ని వేశారు అంతేకాకుండా కఠిన పదాలు ఏదన్నంటే నంబర్ వేసి దానికి అర్థం కూడా అక్కడే తెలియజేసినారు. అది చాలా తెలియని వారికి ఎంత ప్రోత్సాహకరంగానో అర్థ సహితంగా పాడేదానికి చాలా సహాయకరంగా ఉందని చెప్పవచ్చు. ఇకపోతే చివరిదిగా రేపు ప్రభు వచ్చినప్పుడు మొట్టమొదటి విశ్వాసులే కదా ప్రభు న్యాయపీఠం మీదట నిలబడేటప్పుడు నిలబడాలి కదా. అప్పుడు విజయానందం గారిని చూసి ప్రభు ఇలాగ అనుకుంటా అని అంటారేమో అని నేను అనుకుంటుంటాను. ఎందుకంటే వారిని గురించిన విషయాల్లో నేను కూడా ఇక్కడికి వచ్చినప్పుడు గమనించిన విషయాలను బట్టి చెప్తున్నాను. నువ్వు నేను రోగిగా ఉంటుని నన్ను చూడవచ్చు తిని ఆకలి కొంటిని నాకు ఆహారం ఇచ్చుతుంది నేను వస్త్రం ఈనడు అంటే నాకు వస్త్రం ఇచ్చేది ఇలాగ పరిజనులను నువ్వు వైద్యుల దయచూపెట్టి అని అలాగ బల నమ్మకమైన ప్రేమగల దాసుడా అని వాడిని గురించి మెచ్చుకుంటే మనమందరం కూడా ఎంత సంతోషిస్తామో కదా. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇక్కడ మా కడప నుండి కూడా చాలా మంది హైదరాబాద్ లో ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్న సోదరులు కూడా చెప్పిన విషయాలు నేను చెప్తున్నాను. అక్కడ హైదరాబాద్ వాసులు కూడా వాళ్ళ హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడంట సోదరులు అలాగనే ఇద్దరు దంపతులు ఇద్దరు కూడా వారిని విజిట్ చేసేటప్పుడు తప్పనిసరిగా క్యారియర్తో వెళ్ళేవారంట. ఇది ఎంత మంచి మాదిరి చూడండి. ముఖ్యంగా మేము కడప నుండి వెళ్ళామంటే ఒక విధంగా మేము హైదరాబాద్ వాసులు కాదు పరా జిల్లా వాళ్ళమే. అటువంటి సందర్భంలో వారి యొక్క స్థితిని అర్థం చేసుకుని ఏదో అక్కడ ఉన్న వాటితో సర్దుబాటు చేయకుండా క్యారియర్ తీసుకొని వెళ్ళడం అంటే నిజంగా ఎంతో మెచ్చదగిన విషయం మాదిరికరమైన విషయం. అవి ఇలాగ ఇవ్వగలుగుతున్నారంటే ఇందులో పరస్పర సహకారం కూడా ఉందని మనం అర్థం చేసుకోగలుగుతా. సోదరి యొక్క సహకారం లేకపోతే సహోదరులు దైవజనులు విజయానందం గారు అలా చేయలేరేమో. అలాంటి అవకాశాలు ఉన్నవాళ్ళు అందరు తప్పనిసరిగా ఆలోచించి ఈ అవకాశ ఈ ఈ మంచి పద్ధతిని అవలంబిస్తే ప్రభువుకి ఎంతో మహిమ తోటి విశ్వాసులకు కూడా సహాయకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఈ విషయాలన్నీ కూడా ఇంకా ఎన్నో నేను గమనించిన విషయాలు ఉన్నాయి కానీ టైంని బట్టి నేను ముగిస్తున్నాను. ప్రభువును బట్టి మీరు ఈ సంగతులను ఒకరితో ఒకరిని ఆదరించుకొని అన్నారు. వారు ప్రారంభించి కొనసాగించిన విషయాలను సారం సంఘస్థులు సహోదరులు అలాగనే దైవజనాన్ని ఎస్ఏ విజయానందం గారు కూడా ఎంతో ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకంటే వారి లేని లోటు విజయానందం గారి లేని లోటు సహోదరికే తెలుసు. అది ఎవరు కూడా తీర్చలేదు ఒక్క ప్రభువు తప్ప. వారే వారికి ఆదరణ ఇవ్వాల వారి వాక్యం ద్వారా దర్శించాలి కానీ ప్రభువు తప్ప చేయలేదు. కానీ వారు వదిలిపెట్టిన ఆ మంచి ఆత్మీయమైన కార్యాలను వారు కొనసాగించాలని మా స్థానిక కడపలో ఉన్న స్థానిక సంఘం వారు అలాగే సోదరి రంగం కూడా మేము అనుదినము ప్రార్థిస్తున్నామని తెలియజేస్తూ మీరు ప్రభువును బట్టి ధైర్యం ఉంచుకోవాలని తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. మా ఇంతవరకు చాలా ఉన్నారమ్మా బిడ్డక్క కంటిన్యూ కానీ ఈరోజు ఏం వేరే మీటింగ్ లేదు. యూ కెన్ టేక్ యువర్ ఓన్ టైం. ఓకే అమ్మా, 5:30 నుంచి ప్రభు సన్నిధిలో కూర్చొని ఉన్నాం. అసలు ఇంతవరకు వినిన విషయాలన్నీ చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ముఖ్యంగా స్థానిక సంఘం భావన గురించి చెప్పిన విషయాలు నిజంగా హృదయాన్ని తాకుతున్నాయి. ఎన్నో అమూల్యమైన సంగతులు
మరి విజయానందం గారిని గురించి మనం విన్నాం. అసలు ఈ రోజు వర్తమానం లేకున్నా ఆయన జీవితంలోని సారాంశం అసలు జ్ఞాపకం ఉంచుకుంటే ఎంతో దీవెనకరమైన జీవితం జీవించి ఆయన ఈ లోకములు విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఇక నేను ఎక్కువ సమయం తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. నేను కూడా కొన్ని విషయాలు విజయానందం గారి గురించి చెప్పి చిన్నగా వాక్యం చెప్పి వాక్యంతో కూడిక ముగించుకుందామా. బ్రదర్ విజయానందం గారు ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఆయనను సరిగా అర్థం చేసుకున్న వారికి ఆయన జీవితం, ఆయన పద్ధతులు నిజంగా స్ఫూర్తినిస్తాయి. ఎస్తర్ అక్క వివాహమైనప్పుడు రిసెప్షన్ కు వేగవరం వెళ్ళాం. రిసెప్షన్ అయ్యాక నన్ను అక్కకు తోడుగా అక్కడే వదిలేసి వచ్చేశారు. కాబట్టి అక్కడ బావ వాళ్ళ ఇంటిలో అక్కతో పాటు వారం 10 రోజులు ఉన్నాను. వారి ఇంటి కాంపౌండ్ లో చీనీ తోట, మామిడి తోట, చక్కని వాతావరణం. బావకు చాలా స్టఫ్ ఉంది కానీ బహిరంగ కనపరుచుకునే ఆ పద్ధతి కాదు. అంటే కనపరుచుకునే విధానం బావలో కనబడదు. ఎంతో స్టఫ్ ఉంది, ఎన్నో విషయాలు తెలుసు. అసలు బావను గురించి చెప్పడానికి ఒక సిస్టర్ ప్రారంభంలోనే అన్నారు 3 మినిట్స్ కాదు, 3 అవర్స్ కాదు, ఒక రోజు సరిపోదు అని అన్నారు. నిజమే, ఇవన్నీ వింటుంటే ఆయన గురించి ఎన్ని విషయాలు మనం చెప్పుకోవచ్చో. నేను కొన్ని మాత్రమే మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. బావ మిత భాషి, ఖచ్చితంగా మాట్లాడేవారు. బావ మాటకు తిరుగుండదు. వాక్య సత్యం విషయాలలో అసలు రాజీ పడరు. వారెవరైనా ఎంతటి వారైనా సత్యం కోసం గట్టిగా నిలబడేవారు. అందరూ ఒక్కటై తాను ఒక్కరే అయినా కృంగిపోరు, భయపడరు, రాజీ పడరు. అంత ఖచ్చితమైన వారు. అందుకే క్రమం, సత్యం కోసం నిలబడని వారికి ఆయన పద్ధతి అంటే దూరంగానే ఉంటారు. కార్యదీక్ష గలవారు. ఏ పని పూనుకున్నా అది సాధించేవారు. అది సాధించే వరకు అది ఎంత కష్టమైనా విడవరు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వృద్ధాప్యములో రిటైర్ అయ్యాక కొన్ని కష్టమైన, ఇంకా చెప్పాలంటే వివాదాస్పదమైన అంశాల మీద పుస్తకాలు రాయడంలో అంతేకాదు, ఒక స్టాండర్డ్ కీర్తన పుస్తకం ముద్రణకు అప్పగించుకొని ఆ పని ముగించారు. ఇంకా ప్రింట్ కావాల్సిన 9 పుస్తకాలు ఉన్నాయి. మొత్తం ఇంతవరకు ప్రింట్ అయిన పుస్తకాలు 16, ప్రింట్ కావాల్సినవి 9 ఇంకా ఉన్నాయి. మొత్తం 25 పుస్తకాల ముద్రణకై అప్పగించుకొని తన రిటైర్మెంట్ కాలం ఎంతో చక్కగా ఆత్మీయంగా అనేక సంఘాలకు, విశ్వాసులకు ఆశీర్వాదకరంగా ఎంతో సద్వినియోగం చేసుకున్న ఆదర్శప్రాయులు, నిజమైన బైబిల్ విద్యార్థి, శ్రద్ధగా వాక్యాన్ని పఠించేవారు. బైబిల్ విద్యార్థులకు ఆయన ఇచ్చే వర్తమానాలు చాలా క్షేమం కలిగిస్తాయి. వ్యర్థంగా తన కాలాన్ని వెళ్ళబుచ్చేవారు కాదు. కాలక్షేపం వ్యర్థంగా చేయడం ఆయనకి ఏమాత్రం ఇష్టం కాదు. వారి వీరిని గుచ్చి మాట్లాడటానికి దూరంగా ఉండేవారు. ఇంకొక విషయం చెప్పాలంటే పనిలో నేర్పరితనం. ఏ పని పూనుకున్నా సమర్థవంతంగా చేసేవారు. అవకతవకల పని కాదు. అది పిల్లల విషయమైనా, ఇంటి విషయమైనా, కుటుంబ విషయమైనా, సంఘ విషయమైనా నేర్పరితనంగా చేసేవారు. అక్కకు ఇంటి యజమానిగా ఒక మంచి సంపూర్ణ విధేయురాలుగా మంచి సాక్ష్యం సంపాదించింది. మా అందరికీ అక్క ఎంతో మాదిరి. ఏ భార్య అయినా భర్తకు విధేయత చూపడం లేదంటే లోటు భార్యలోనే కాదు, భర్తలో కూడా, ఆ లోటు భర్తలో కూడా ఉంటుంది. కానీ ఇక్కడ అటువంటిది కనబడదు. హి వాజ్ డిసిప్లిన్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఇంకా తండ్రిగా చెప్పాలంటే పిల్లల చదువులు, ఉద్యోగాలు, వివాహాలు అన్ని నిర్ణయ కాలంలో చక్కగా జరిగించి తండ్రిగా తన కర్తవ్యాన్ని ఆదర్శప్రాయంగా, సమర్థవంతంగా నిర్వర్తించారు. ప్రవర్తన విషయంలోనైనా, వస్తువుల విషయంలోనైనా జాగ్రత్తలు నేర్పించారు. సొమ్ము దుబారు చేసేవారు కాదు. పిల్లలకు పొదుపు నేర్పించారు. ఒక ఉదాహరణ చెప్పాలంటే అకాడమిక్ ఇయర్ లో చిన్నప్పుడు
పిల్లలకి మధ్యలో షూస్ తెగిపోతే ఆ డాడీ షూ పాడైపోయింది నడవడం కష్టంగా ఉందని చెప్తే అసలు దానికి సమ్మతించేవారు కాదు. ఆ షూస్ పైరి పైకి క్రిందికి 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 క్రిందిది క్రిందికి ఒక కప్ప నోరు తెరుచుకున్నట్లు తెరుచుకున్నప్పుడు కూడా మధ్యలో అకాడమిక్ ఇయర్ మధ్యలో షూస్ కొనడానికి ఇష్టపడేవారు కాదు. సంవత్సరం అంతా అయిన తర్వాత నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కే క్రొత్త షూస్, అవి పాడైపోయినా అవే వాడాలి. అంటే పిల్లలకి పొదుపు నేర్పించారు. పిల్లలు ఇప్పుడు మంచిగా సెటిల్ అయ్యారంటే అది ఆ పెంపకం బావలో ప్రత్యేకతను సంతరించుకుంది. ఆ అక్కను చిన్నప్పుడు తిక్కదనేవారు, నిజమే అనిపిస్తుంది, లోకజ్ఞానం అంతగా లేదు. కానీ అటువంటి అమాయకురాలికి ప్రభు జ్ఞానవంతుణ్ణి భర్తగా ఇవ్వడం ఆయన విశేషమైన కృప. ఇంటి విషయాలు, మార్కెటింగ్ విషయాలు, ఆర్థిక విషయాలు, ఇక ఇలా ఎన్నో మా ఇంట మా పెద్ద బావగా, పెద్ద అల్లునిగా, పెద్ద కుమారునిగా, కుటుంబంలో పిల్లలకు తండ్రిగా, అక్కకు భర్తగా, ప్రతి ఒక్కరికి బావ అంటే ప్రేమ గౌరవాభిమానాలు ఉన్నాయి. ఆయన ఉన్నారంటే, ఆయన వస్తున్నారంటే అంత మర్యాదగా జాగ్రత్తగా ఉంటారు. అంటే ఆయన పట్ల ఒక్కొక్కరు కలిగి ఉన్న గౌరవ మర్యాదలు చెప్పకుండానే విదితమవుతాయి. ఆయన ఉనికి ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ఆయన లేని లోటు తీరనిది. కానీ ప్రభుతో మహిమలో ఉన్న విజయానందం గారిని మరలా చూస్తామనే నిరీక్షణ మనమందరం కలిగి ఉన్నాం. అక్క అక్క యొక్క లో కలిగి ఉన్నటువంటి లోటు ఎవరూ తీర్చనిది. అది చాలా బాధకరమైనదే. ఆ కానీ ఒక్క నిరీక్షణ, ప్రభుతో ఉన్నారు, ప్రభు దగ్గర సంతోషంగా ఉన్నారు, ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు, నిత్య మహిమలో ఉన్నారు, నిత్య విశ్రాంతిలో ఉన్నారు, నిత్యానందంలో ఉన్నారు. మనం తప్పగా చూస్తాం. ఇది మనకు నిత్యమైన ఎడబాటు కాదు. తిరిగి భావం చూస్తామనే నిరీక్షణ ధైర్యం కలిగి అందరూ ఎంతో మంది బావ కోసం ప్రార్థించారు, ఇప్పుడు ఎంతో మంది అక్క కోసం ప్రార్థిస్తున్నారు. మా అందరి కోసం ప్రార్థించండి, ముఖ్యంగా అక్క ఆదరణ కొరకు మీ అందరి ప్రార్థనలు కోరుకుంటూ. ఎన్నో విషయాలు మనం విన్నామమ్మా. నాకు వింటుంటే నాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది, ఎంతో ఆసక్తికరంగా, నాకెంతో ఆత్మీయంగా, దీవెనకరంగా ఈ అనుభవాలు ఉన్నాయి. ముఖ్యంగా స్థానిక సంఘం నుండి సోదరీలు, ఇంకా మేమందరికీ చెప్పలేదు, కొంతమందికి ఇద్దరు ముగ్గురికే చెప్పాం, కొంతమంది ఎక్స్ట్రా యాడ్ అయ్యారు. ఆ వారందరూ ఇంకా వారు కాకుండా ఇంకా కొంతమంది చెప్పడానికి ఇష్టపడుతున్నారు. అసలు స్థానిక సంఘం సోదరీలు ఇచ్చే సాక్ష్యం అది చాలు కదమ్మా. ఆయనను గుచ్చిన మంచి సాక్ష్యం ఇవ్వడం, స్థానిక సంఘంలో అటువంటి సాక్ష్యం పొందారంటే అది చాలా విశేషమైన సంగతి. చాలా సార్లు బయట సాక్ష్యం ఉంటుంది, స్థానికంగా సాక్ష్యం ఉండదు. అవును బావా, దానికి వ్యతిరేకంగా బయట సాక్ష్యమే, ఇంట సాక్ష్యమే, స్థానికంగా సాక్ష్యమే, ఇతర సంఘాల మధ్య సమాజంలో సాక్ష్యమే. అన్నిటిలో అసలు ఎక్కడ కూడా పేరు పెట్టడానికి వీలు లేకుండా ఎన్ని మంచి విషయాలు బావగారిని గురించి మనం విన్నాం. అవునమ్మా, ఇటువంటి ఆదర్శప్రాయమైన వ్యక్తిగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ ఆ సువాసన ఇంకా లోకంలో మిగిల్చిపోయారు. గవనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును అని గుణవతిని గుర్చి వ్రాయబడింది. బావా గుణవంతుడు, గుణవంతుని గూర్చిన సంగతులు ఇంకా గవిని యొద్ద సాక్ష్యంగా నిలిచిపోయినాయి. ప్రభుకి స్తోత్రము. చివరి ప్రార్థనకు ముందు కొన్ని జ్ఞాపకాలను వీడియో షేర్ చేస్తారు. వీడియో ప్రెజెంటేషన్ బై గ్రాండ్ చిల్డ్రన్ ఫ్రమ్ హైదరాబాద్. Thank you.
తెరిసేసరికి భూలోకం మంచులు దాటి పరలోకం గవిని ముందునే నువ్వు నిలుచుంటాను. బంధువులు రోదిస్తుంటే కన్నీరు కారుస్తుంటే నేనేమో సంబరాల్లో మునిగిపోయి ఉంటా. ఏసిన ముందు నిలచి నన్ను వీరుడంటూ పొగిడేస్తే దూతలంతా బూరలు ఊది స్వాగతాన్ని పలికేస్తే భక్తులు చప్పట్లు కొట్టుచు దారి పొడవునా నిలుచుంటే రారాజులాగా టీవీగా ఉప్పొంగిపోయి నడిచేస్తా. కనుమూసి తెరిసేసరికి కనుమూసి తెరిసేసరికి భూలోకం మంచులు దాటి పరలోకం గవిని ముందునే నిలుచుంటాను. బంధువులు రోదిస్తుంటే కన్నీరు కారుస్తుంటే నేనేమో సంబరాలు మునిగిపోయి ఉంటా. హల్లెలూయని దూతలు పాటలు పాడుచుండగా హోసన్నని భక్తులు ఆలపిస్తూ ఉంటా. విద్వాంసులు ధ్వనులను మ్రోగించుచుండగా హల్లెలూయని దూతలు ఆరాధించు ఉంటారు. నేను కూడా చేరియుందునొక దినం మా స్థలములో ఆ మహిమలో ఆ కాంతిలో నే పరవశించిపోదును. ఆ సంబరం ఆడంబరం కనులు చూడగా చాలవు. ఆ గంతులు కేరింతలు ఆర్భాటమే నిరంతరం. కనుమూసి తెరిసేసరికి కనుమూసి తెరిసేసరికి భూలోకం మంచులు దాటి పరలోకం గవిని ముందు నేను నిలుచుంటాను. బంధువులు రోదిస్తుంటే కన్నీరు కారుస్తుంటే నేనేమో సంబరాలు మునిగిపోయి ఉంటా. మరియమ్మ ప్రార్థన చేస్తే కొడుకు ప్రార్థన చేయాలన్నా మేడం. మరియమ్మ హలో. చేయి మరియమ్మ ప్రార్థన. మహాగణుడా మహోన్నతుడా పరిశుద్ధుడా నిత్యుడగు తండ్రి సర్వాధికారి సర్వోన్నతుడా సర్వ మీద అధికారం ఉన్నటువంటి దేవ స్తోత్రమయ్యా స్తోత్రములు స్తోత్రములు ప్రభువా. వేలుపులలో నీ వంటి వారెవరయ్యా. పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు. స్తుతి కీర్తను బట్టి నీవు పూజార్హుడవు స్తోత్రములు ప్రభువా. జీవాధిపతివి నీవే, జీవం మీద అధికారం అయినటువంటి దేవుడు నీవే ప్రభువా. ఇంతవరకు మీ దాసరాల ద్వారానైనా మీరు మాట్లాడించిన మాటలు బట్టి నీకు స్తోత్రం నాయన. అవును ప్రభువా, మీరు ఆదరించే మాటలు చూపించారు, ధైర్యపరిచే మాటలు చూపించారు, హెచ్చరించారు, బలపరిచారు స్తోత్రములు అయ్యా. అవును తండ్రి, ఇప్పుడున్న దినాల్లో ప్రభా, అవును తండ్రి, మీ దాసులు లేని లోటును ప్రభా మీరు తీర్చండి, నీ కృపను చూపించండి, నీ దయను పాలించండి అయ్యా, నీకు స్తోత్రములయ్యా. అవును ప్రభా, మీ దాసులైన ప్రభా ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి ఎంతో మాదిరికరమైన జీవితం జీవించాడని వినగలుగుచున్నా. ఆయన నడకలో ఒక మాదిరి, ఆయన ప్రవర్తనలో ఒక మాదిరి, ఆయన వైఖరిలో ఒక మాదిరి ప్రభా. ఎన్నో విధాలుగా మాదుర్లు చూపించాడు ప్రభా స్తోత్రం ఆయన. కుటుంబంలో ఎన్నో ప్రభునైనా వ్యక్తిగత జీవితంలో ప్రభా, కుటుంబంలో ఏ విధంగానైనా పద్ధతిగా జీవించాలో, సంఘంలో ఏ విధంగా పద్ధతిగా జీవించాలో, సేవకుడుగా ఉండే విధానాలు ప్రభునైనా, బయట హెచ్చరించే విధానాలు ప్రభా, విశ్వాసులను పొరికొల్పే విధానాలు ప్రభా మీరు ఎన్నో చూపించారు. మీ దాసునికి మీరు నేర్పించారు, ఇతరులకు నేర్పించే విధంగా మీరు ఈ లోకంలో వాడుకున్నారు స్తోత్రములయ్యా. మీ దాసులు లేని లోటును తీర్చండి ప్రభా స్తోత్రం ఆయన. అమ్మగారిని దీవించండి ప్రభా స్తోత్రము తండ్రి. మీ దాసులు ఎంతో కృంగిపోయినారు, ఎంతో ప్రభునైనా కన్నీటి విడ్గోలతో ఎంత బాధపడుతున్నారు ప్రభా స్తోత్రం ఆయన. మీ దాసులకు ఆదరణ దయచేయండి ప్రభా స్తోత్రం ఆయన.
స్తోత్రం ప్రభా. అవును తండ్రైనా, భర్త లేని వారికి నేను భర్తనై ఉండలేదంటున్నారు ప్రభా. స్తోత్రము తండ్రి. అవును తండ్రి, విడబడిన కుటుంబానికి ఆదరణ దయచేయండి ప్రభా. నీకు స్తోత్రము తండ్రి, సహాయం చేయండి ప్రభా. మీ దాసు లేని రోడ్ను ఎంతో అవును ప్రభా కొరతగా ఉంటున్నది, సహాయం చేయండి. కుటుంబాలకు అందరికి ఆదరణ దయచేయండి ప్రభా. స్తోత్రం నాయన, మీ దాసుడు ప్రభా. అవును తండ్రి, మొదటి కుమారుడుగా ఉండి తండ్రి మీ దాసుని కుటుంబానికి ఎంతో ప్రభునైనా అవును తండ్రి ప్రయోజనకరంగా ఉన్నాడని మేము వెనుగలుచున్నా. స్తోత్రం ప్రభా. స్తోత్రం నాయనా, మీ కుమారుడు చేసిన ఈ లోకంలో ఉన్నటువంటి నైనా సత్కార్యాలు ఎంతో గొప్పవి ప్రభా. స్తోత్రం నాయనా. అవును ప్రభా, మీ దాసుని పట్ల మీరు ఎంతో కృపను చూపించారు, మీ చింతకు చేర్చుకున్నారు. దయతో మీ కృపల జ్ఞాపకం చేసుకుని కుటుంబాన్ని అధైర్యపడకుండా ధైర్యపరచండి. నీ కృపల జ్ఞాపకం చేసుకోండి అయ్యా. స్తోత్రము తండ్రి ప్రభా, వారి కుటుంబాలకు అందరికీ ఆదరణ పొరుగోలుపు దిద్దుబాటు దయచేయండి ప్రభా. స్తోత్రమైన ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలతో నింపండి ప్రభా. ముఖ్యంగా అమ్మగారిని దీవించి మంచి ఆరోగ్యంతో నింపి శక్తితో బలంతో నింపండి ప్రభా. స్తోత్రమైన అధైర్యపడకుండా ధైర్యపరచండి అయ్యా. నీకు స్తోత్రము తండ్రి. ఈ లోకంలో ఎవరున్నారు ప్రభా ధైర్యపరచగలవారు తండ్రి? ఈ లోకంలో ఎవరు లేరు ప్రభా. స్తోత్రమైన ఆదరించేవాడవు నీవే, ప్రోత్సహించేవాడవు నీవే, ధైర్యపరచేవాడవు నీవేనైనా. ఎంతగానో ప్రభా ప్రేమించేవాడవు నీవే ప్రభా. స్తోత్రమైన భర్త ప్రేమ కంటే తండ్రి అందరి ప్రేమ కంటే ప్రభా భిన్నమైన ప్రేమ మీ ప్రేమ ప్రభా. స్తోత్రమైన మీరే నీ కుమార్తెకునైనా ప్రేమను చూపించండి, కనుపరచండి, నీ కృపల జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ కుమార్తెను ధైర్యపరచండి, మంచి ఆరోగ్యం నింపండి. విన్న ప్రతి ఒక్కరికి ప్రభావనైనా మా హృదయాల ప్రభా ఎంతో వేదనకరమైన అవును ప్రభా ఎన్నో విషయాలు మేము విన్నాం ప్రభా. స్తోత్రం అయినా అవును తండ్రి, ఇటువంటి సమయాల్లో సంతోషించాలనో దుఃఖించాలనో అర్థం కాని పరిస్థితులు ప్రభా. మీ దాసులు ఎందరైనా భక్తులైనా కనుమరుగైపోతున్నారు ప్రభా. స్తోత్రం అయినా ఈ లోకంలో ప్రభా పాపం విస్తరించిపోతుంది ప్రభా. స్తోత్రం అయినా వాటి నుంచి నైనా ప్రభా విడుదల చేయండి తండ్రి. స్తోత్రం ప్రభా కుటుంబాలకు ప్రభా సంఘానికి ప్రభా ఆదరణ దయచేసి మీ కుమారులను ప్రభా దీవించి హెచ్చరించి బలవాడ నమ్మిస్తూ తీస్తూ ప్రభా అందరికి ఆదరణ దయచేదని ముఖ్యంగా మీ దాసులను ప్రభా బలపరచినైనా అవును ప్రభా వెనుక ముందు వెంట ఆవరింప చేసి మీ కుమార్తెకునైనా తోడుగా ఉండి మీరే బలపరచగల సమర్థుడ యోగ్యుడ పూజ్యుడ నమ్మిస్తూ తీస్తూ ఏసయ్య ప్రశస్తమైన నామంలో దినులమై అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.